హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు ఇంకొక కొత్త టాపిక్తో నేను మళ్ళా మీ ముందుకు వచ్చేసాను. ఓకే, సో ఈరోజు మనం స్టార్ట్ చేయబోయే టాపిక్ కరికులం డెవలప్మెంట్. ఓకే, సో ఈ కరికులం డెవలప్మెంట్ అంటే ఏంటి? దాన్ని డిజైన్ ఎవరు చేస్తారు, ఫ్రేమ్ ఎవరు చేస్తారు, ఇంప్లిమెంటేషన్ ఎవరు చేస్తారు, ఎట్లా స్కూల్లో దాన్ని ఎవరు యూజ్ చేస్తారు, అక్కడ వరకు మనము కరికులం డెవలప్మెంట్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఎలాంటి లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కరికులం అంటే ఏంటి, ప్లస్ సిలబస్ అంటే ఏంటి, టెక్స్ట్ బుక్ ఏంటి అనే డిఫరెన్స్ అనేవి చూద్దాం. సో దీనికన్నా బిఫోర్ మీకు ఏం తెలియాలంటే అసలు కరికులం అంటే ఏంటి. ఓకే, సో ఇప్పుడు మీరు కరికులం అని తీసుకుంటే కనుక ఫస్ట్ నేను ఒక డెఫినేషన్ అనేది ఇక్కడ రాశానండి. ఇది చదివిన తర్వాత మీకు క్లారిటీ అని వస్తుంది, దాని తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకేనా? సో ఇక్కడ మీరు చూడండి, కరికులం ప్రీ డిటర్మైన్డ్ కోర్స్ ఆఫ్ స్టడీ దట్ స్టూడెంట్ మస్ట్ కంప్లీట్ టు పాస్ ఎ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, సో ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నామండి. ఓకేనా? ఎడ్యుకేషన్ సిస్టంలో ఎవరెవరు ఉంటారు? చాలామంది ఉంటారు. అందులో చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఎవరు? టీచర్ అండ్ స్టూడెంట్. అవునా కదా? సో ఇప్పుడు ఒక స్టూడెంట్ బయటి ప్రపంచానికి వెళ్ళిన తర్వాత ఎలా జీవించాలి అని చెప్పడమే ఎడ్యుకేషన్ కదండి. ఒక ఫార్మల్ వేగా చెప్తున్నాం. ఎలా చెప్తున్నాం? ఒక ఫార్మల్ వేగా ఒక స్టూడెంట్ బయటి సొసైటీకి వెళ్ళి ఎలా లీడ్ చేయాలి లైఫ్ని అనేది ఎడ్యుకేషన్ అండి. అంతకుమించిన డెఫినేషన్ అయితే ఏముండదు. ఓకే, సో దీన్ని ఎలా ఒక పర్టికులర్ ఆర్గనైజ్డ్ వేగా జరిగితేనే ఆ ఒక చైల్డ్ ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే మీరు టీచింగ్ చేస్తున్నారో, వాళ్ళు ప్రాపర్ వేలో వాళ్ళ డెస్టినేషన్కి రీచ్ అవుతారు. అవునా కదా? సో ఇప్పుడు అలా రీచ్ అవ్వాలి అని అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ఒక కరికులంని ఫ్రేమ్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రాపర్గా జరగాలి, ఆ ఎడ్యుకేషన్ ప్రాపర్గా అవ్వాలి అని అంటే మనకు ఉండాల్సింది ఏంటి? కరికులం ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు ఈ కరికులంకి వచ్చేసరికి ఏం రాశాను? ప్రీ డిటర్మైన్డ్ కోర్స్ అంటే ఇది కరికులం అనేది ఇప్పుడు ఒకటి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనం రాసుకుంటూ కూర్చోమండి. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత రాసేది మనము ప్లాన్, ఇయర్ ప్లాన్, లెసన్ ప్లాన్, పీరియడ్ ప్లాన్ అవి వేరు. ఇది ఎప్పుడు డిజైన్ చేస్తాము కరికులం అనేది? ఎప్పుడైతే ఒక పర్టికులర్ కోర్స్, ఒక పర్టికులర్ క్లాస్ స్టార్ట్ అవుతుందో దానికి బిఫోరే చేసేది కరికులం. ఓకేనా? వెరాజ్ కోర్స్ ఆఫ్ స్టడీ దట్ స్టూడెంట్ మస్ట్ కంప్లీట్, మస్ట్ అంటే మ్యాండేటరీ, ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి టు పాస్ ఎ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఒక పర్టికులర్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ కావాలి అని అంటే వాళ్ళకేం కావాలి? ఆ లెవెల్ని కంప్లీట్ చేయాలంటే వాళ్ళకి ఏముండాలండి? ఆ పర్టికులర్ కోర్స్ని కంప్లీట్ చేయాలి. ఆ పర్టికులర్ కోర్స్ని వాళ్ళు కంప్లీట్ చేయాలి, ఫార్మల్ వేగా, సిస్టమాటిక్ వేగా కంప్లీట్ చేయాలి అంటే వాళ్ళకు ఉండాల్సింది ఏంటి? కరికులం. ఓకేనా? సో ఇప్పుడు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో ఫస్ట్ మీకు ఈ కరికులం కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది ఒక ఇల్లు అండి. ఓకేనా? ఇదేంటండి? ఇది ఒక ఇల్లు. ఓకే, సో ఈ ఇల్లు అనేది నార్మల్గా మనం డైరెక్ట్ కట్టేస్తామండి. ఇప్పుడు ల్యాండ్, ఎర్త్, ల్యాండ్ ఉంది. ల్యాండ్ పైన డైరెక్ట్గా ఇల్లు కట్టేస్తామా? లేదు. ఇల్లు కట్టడానికి మనకేం కావాలి? ఫస్ట్ బేస్మెంట్ ఆర్ ఎల్స్ ఫౌండేషన్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ ఇది ఫౌండేషన్ ఉందనుకుందాం. సో ఇదంతా ఏంటి? ఫౌండేషన్. ఓకే, ఈ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఇల్లు అనేది అంత స్ట్రాంగ్గా మనం కడతాం. ఓకే, సో ఇప్పుడు ఫౌండేషన్ కట్టుకున్నాం. ఫౌండేషన్ కట్టుకున్న తర్వాత ఏం చేస్తాము? వాల్స్ బిల్డ్ చేసి, వాల్స్ బిల్డ్ చేసిన తర్వాత మీరు చేసే పని ఏంటి? డిఫరెంట్ రూమ్స్ని మనము సెట్ చేసుకుంటూ ఉంటాం, కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాం. ఓకేనా? సో ఇప్పుడు నేను నా ఫౌండేషన్ వేసేసాను, ప్లస్ నా ఇల్లు కూడా కట్టేశాను అనుకుందాం. ఓకే, సో ఈ కంప్లీట్ ప్రాసెస్ని నేను కరిక్యులం అంటాను. ఏమంటానండి? కరిక్యులం. కరిక్యులం అంటే కంప్లీట్ ఓవరాల్గా నేను ప్లాన్ చేసుకున్నాను. నా ఇల్లు అనేది ఇంత పెద్దగా ఉండాలి, ఓకే, ఇంత సైజులో ఉండాలి, నా ల్యాండ్ ఇంత ఉంది, ఇంత ల్యాండ్లో నేను ఇంత కట్టగలను. ఓకే, సో ఇదంతా ఏంటి? కరిక్యులం. ఓకే, ఈ కరిక్యులం చేసిన తర్వాత మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఇల్లు కట్టేసినాం, వాల్స్ అనేవి బయట స్ట్రక్చర్ ఫామ్ అయిపోయింది. దీని తర్వాత సెకండ్ పని ఏం చేస్తాను? సెకండ్ పని ఏంటంటే రూఫింగ్ కానివ్వండి, వేరాస్ ఇండివిజువల్ రూమ్స్ కానివ్వండి. ఓకే, అంటే ఇక్కడ ఒక పర్టికులర్ రూమ్ ఉండాలి, ఇక్కడ ఒక పర్టికులర్ హాల్ ఉండాలి, ఇక్కడ నాకు ఇంకొక రూమ్ ఉండాలి. సో ఇలా డిఫరెంట్ రూమ్స్ అనేవి నేను ఫ్రేమ్ చేసుకుంటాను. ఓకేనా? సో ఇప్పుడు డిఫరెంట్ ఇప్పుడు అనుకుందాం, 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఇలా కంప్లీట్గా నాకు 8 రూమ్స్ అనేవి నేను ఫ్రేమ్ చేసుకున్నాను అనుకుందాం. సో ఇప్పుడు ఈ 8 రూమ్స్ అనేవి ఏవైతే ఒక ఇల్లు లోపల ఉందో దీన్ని మొత్తాన్ని ఏమనాలి మనము? సిలబస్ అనాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం మన ఎగ్జాంపుల్, మన ఎడ్యుకేషన్కి రిలేటెడ్గా ఉండే ఎగ్జాంపుల్ చూద్దాం.
ఓకేనా, నేనేం చెప్పానండి, ఫస్ట్ మొత్తం కంప్లీట్గా అవుట్ స్ట్రక్చర్ ఏదైతే బేస్మెంట్ వేసి ఒక పైన వాల్స్ కట్టుకొని ఏదైతే కట్టుకుంటున్నారో అదంతా ఏంటి, కరిక్యులం. ఓకే, ఈ కరిక్యులం కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత చేసే ప్రాసెస్ ఏంటి, తర్వాత మనం లోపల ఉండే రూమ్స్ని కట్టుకుంటాం, అవునా. సో లోపల ఉండే రూమ్స్ అంటే ఏంటి, సిలబస్. ఓకే, మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఇంగ్లీష్ సబ్జెక్ట్ అండి. ఓకే, ఇది ఇంగ్లీష్, ఇది మ్యాథ్స్, ఇది ఇంగ్లీష్, ఇది మ్యాథ్స్, ఇది సైన్స్, ఇది సోషల్, వెరాజ్ ఇది లాంగ్వేజ్ లైక్ తెలుగు, హిందీ, రైట్. ఇది తెలుగు, ఇది హిందీ. సో ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ నాకు ఉన్నాయి, ఓకేనా. సో ఒక పర్టిక్యులర్ క్లాస్కి వెళ్తే గనక ఆ పర్టిక్యులర్ క్లాస్లో ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. ఓకే, ఇవన్నీ సబ్జెక్ట్స్ ఏంటి, ఇవన్నిటినీ మనము ఇండివిజువల్ సిలబస్ అంటాం. అంటే ఏంటి, ఇంగ్లీష్కంటూ పర్టిక్యులర్ సిలబస్ ఉంటుంది, మ్యాథ్స్కి సిలబస్ ఉంటుంది, హిందీకి ఉంటుంది, తెలుగు, ఇంగ్లీష్, ప్రతి ఒక్క దానికి పర్టిక్యులర్ సిలబసెస్ అనేవి ఉంటాయి ఒక పర్టిక్యులర్ అకాడమిక్ ఇయర్లో, ఓకేనా. ఇవి సిలబస్, ఈ సిలబస్ మొత్తం కలిపి, ఇది మొత్తం కలిపి ఏమంటాం మనము, కరిక్యులం అంటాం, ఓకేనా. సో ఏం గుర్తుపెట్టుకోవాలండి, ఇండివిజువల్గా చెప్పేవి ఇవన్నీ కూడా సిలబస్. ఓకే, ఓవరాల్గా చెప్పేది ఇది కంప్లీట్గా, అంటే నేను ఇక్కడ రాస్తాను, ఓవరాల్గా ఇది మొత్తం ఏమైపోయింది, అన్ని సబ్జెక్ట్స్ కలిపి మనకు కరిక్యులంగా అవుతుంది. ఎప్పుడైతే ఒక అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుందో ఆ స్టార్ట్ చేసేకి బిఫోరే మనం ఫ్రేమ్ చేసుకునేది ఏంటి, కరిక్యులం. ఆ కరిక్యులంలో ఏముంటుంది అని అంటే సబ్జెక్ట్ సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్లో ఏమేమి ఉంటాయి, డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. డిఫరెంట్ సబ్జెక్ట్స్లో ఏముంటాయి, కన్సర్న్డ్ టెక్స్ట్ బుక్స్ అనేవి ఉంటాయి, ఓకేనా. ఆ టెక్స్ట్ బుక్స్లో ఏముంటుంది, టీచింగ్ మెథడ్స్ ఉంటాయి, టీచింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి. అట్ లాస్ట్ మీకు ఉండేది ఏంటి, ఎవాల్యుయేషన్, ఓకేనా ఫ్రెండ్స్. సో మన స్టోరీ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, కరిక్యులం నుండి వన్ బై వన్ మనము వెళ్తూ ఉంటామన్నమాట. నేను చెప్పాను సిలబస్ ఉంటుంది, అసెస్మెంట్ ప్రొసీజర్ ఉంటుంది. అసెస్మెంట్ అంటే టీచింగ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, ఒక చైల్డ్ని అసెస్ చేస్తాం. సిలబస్లో ఏముంటుంది, టీచింగ్ చేస్తాం. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క సిలబస్ ఉంటుంది, ఒక్కొక్క సబ్జెక్ట్ సిలబస్కి ప్రకారంగా ఒక్కొక్క టెక్స్ట్ బుక్ ఉంటుంది. ఒక్కొక్క టెక్స్ట్ బుక్ని ఒక్కొక్క టీచింగ్ మెథడ్లో మనం టీచ్ చేస్తూ ఉంటాం, ఓకే. సో ఇక్కడ టీచింగ్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ క్వశ్చన్ ఒకవేళ కరిక్యులం మీద అడగాలి అంటే గనక ఇక్కడ నుండి వస్తుంది. ఏంటి ఆ క్వశ్చను, కరిక్యులం. కరిక్యులం ఈజ్ అ వర్డ్ విచ్ కేమ్ ఫ్రమ్ లాటిన్ లాంగ్వేజ్. ఎక్కడ నుండి వచ్చిందండి, లాటిన్ లాంగ్వేజ్ నుండి వచ్చింది, ఓకే. సో ఆ లాటిన్ లాంగ్వేజ్లో యూజ్ చేసిన, కరిక్యులంకి యూజ్ చేసిన వర్డ్ ఏంటి, కరరే. ఏంటండి అది, కరరే. కరరే అనే లాటిన్ వర్డ్ నుండి కరిక్యులం అనే ఇంగ్లీష్ వర్డ్ వచ్చింది, ఓకేనా. సో నెక్స్ట్, ఈ కరిక్యులం అంటే ఏంటి, ఆర్ కరారే అంటే ఏంటి, యాక్చువల్లీ అంటే రేస్ కోర్స్, టు రన్, రన్నింగ్ కోర్స్, ఇవన్నీ అన్నా సేమ్. నెక్స్ట్, వెరాజ్ కమింగ్ టు కరిక్యులం, ఇప్పుడు కరిక్యులం అనేది యాక్చువల్లీ దేని గురించి, ఒక చైల్డ్ వాళ్ళ డెస్టినేషన్ ఆర్ గోల్కి రీచ్ అవ్వాలి అని అంటే ఒక టీచర్గా, ఒక ఎక్స్పర్ట్గా, ఒక ఎడ్యుకేషనల్ ఎక్స్పర్ట్గా నువ్వేం చేయాలి, ఒక కరిక్యులంని ఫ్రేమ్ చేసుకోవాలి, ఓకే. కరిక్యులం అనేది దేని గురించి అండి, ఒక పర్టికులర్ డెస్టినేషన్ ఆర్ గోల్కి మనం రీచ్ అవ్వడానికి. ఇక్కడ వరకు మీకు అర్థమైంది. సో ఇది దేని త్రూ అవుతుంది, సిలబస్ అనే మాధ్యమం, సిలబస్ అనే మీడియా త్రూ అవుతుంది. అంటే సిలబస్ అనేది, ఇప్పుడు ఒక కరిక్యులం అనేది ఒక చైల్డ్ ఒక పర్టికులర్ డెస్టినేషన్కి చేరాలి అని అంటే కరిక్యులం ఫ్రేమ్ చేసుకున్నాం. బట్ కరిక్యులంతో పాటు మనకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ అంటే ఈక్వల్గా డివిజన్ చేసుకుంటూ ఉండాలి. వీటిని మనము పార్ట్స్ లేకపోతే చంక్స్ అంటాం. నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్ అండి, డాల్బిన్ అండ్ ఆల్స్టెయిన్. ఓకే, ఏంటండి డాల్బిన్ అండ్ ఆల్స్టెయిన్ 1983లో కరిక్యులం గురించి ఏం చెప్పారో చూద్దాం. ఇది మనకు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్న విషయం. ఓకే, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయండి. నెక్స్ట్, ఏ కరిక్యులం ప్రొవైడ్స్ అ స్టేట్మెంట్ ఆఫ్ పాలసీ వైల్ సిలబస్ స్పెసిఫైస్ డీటెయిల్స్ ఆఫ్ కోర్స్ కంటెంట్. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు నేను మీకు కరిక్యులం అంటే ఏంటో చెప్పాను, ఓకేనా. ఇప్పుడు మనము కరిక్యులం ఇస్ బేస్డ్ ఆన్, కరిక్యులం ఒకటి మనం ఫ్రేమ్ చేయాలి అంటే దేని మీద బేస్ అయి ఉంటుంది. నార్మల్గా ఇప్పుడు ఎవరో ఒక పర్సన్ అండి వచ్చి నేను కరిక్యులం ఫ్రేమ్ చేస్తాను, ఓకే, దానికి ఎలాంటి బేస్ లేకుండా ఏం లేకుండా చేస్తామా, లేదు. కరిక్యులం ఫ్రేమ్ చేయడానికి చాలా ఎక్స్పర్ట్స్, స్కాలర్స్ ఇన్వాల్వ్ అవుతారు, ఓకే. సో అది దేని బేస్ మీద జరుగుతుంది, ఫిలాసఫికల్ ఆస్పెక్ట్స్, ఐడియోలాజికల్ ఆస్పెక్ట్స్, సైకోలాజికల్ ఆస్పెక్ట్స్, సొసైటల్ అంటే సోషియోలాజికల్ ఆస్పెక్ట్స్, ఇవన్నింటినీ బేస్ చేసుకొని ఒక కరిక్యులం అనేది ఫ్రేమ్ అవుతుంది, ఓకే. కమింగ్ టు హూ ఫ్రేమ్స్ కరిక్యులం,
ఓకే, కరికులంని ఎవరు ఫ్రేమ్ చేస్తారు? మన టెక్స్ట్ బుక్లో ఉన్నాయి ఈ వర్డ్స్ అండి. ఫస్ట్ వీటిని చూడండి, దీని తర్వాత నేను మీకు ఒక ఫ్లో చాట్తురు ఈ కంప్లీట్ కరికులంని ఎవరు ఫ్రేమ్ చేస్తారనేది చెప్తాను. ఓకేనా? సో ఫస్ట్ మన కరికులంని ఫ్రేమ్ చేసేది ఎవరు? ఎన్సీఎఫ్ 2005, ఎస్సీఎఫ్ 2011, ఆర్టీఈ 2009 అండ్ ఎన్సీఎఫ్టీఈ. ఓకే, సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఎన్సీఎఫ్ అంటే ఏంటి, ఎస్సీఎఫ్ అసలు యాక్చువల్లీ ఇవి ఎక్కడ నుండి వచ్చినాయి, ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ నుండి వచ్చినాయి అని మనం చూద్దాం. ఓకేనా? చలో లెట్స్ కమ్ టు దిస్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఇది మన ఇది ఎప్పుడైతే నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నానండి, అప్పుడు నాకు ఈజీగా అర్థం కావడం కోసం, అంటే కొన్ని బుక్స్ని మనం చదివిన తర్వాత ఒక పర్టికులర్ నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత ఈజీ మెథడ్గా రాసుకోవడానికి ట్రై చేస్తాం కదా, సో అప్పుడు నేను ఫ్రేమ్ చేసుకున్నా ఇది. ఓకే, అంటే ఈ ఫ్లో చార్ట్ మీకు అర్థమైందంటే అండి, కరికులం అంటే ఏంటి, అసలు ఎక్కడ నుండి కరికులం అనేది వచ్చిందనేది ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు క్లియర్గా వినండి మీరు, ఎడ్యుకేషనల్ కరికులం డిజైన్ ఆర్ ఫ్రేమ్వర్క్. ఓకే, ఏంటంటే ఎడ్యుకేషనల్ కరికులం డిజైన్ చేయాలన్నా లేకపోతే ఫ్రేమ్వర్క్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇప్పుడు చూడండి, జీఓఐ, జీఓఐ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఇండియాకి సంబంధించింది కాబట్టి ఈ కరికులంని కూడా ఎవరు ఫ్రేమ్ చేస్తారు? ఇండియా వాళ్ళే, అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళే ఒక కరికులంని ఫ్రేమ్ చేస్తారు. ఓకేనా? సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఏం చేస్తారు, ఎన్సీఈఆర్టీ అండ్ ఎస్సీఈఆర్టీ ఈ రెండు బాడీస్ని వీళ్ళు క్రియేట్ చేసుకుంటారు, ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. ఓకే, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎన్సీఈఆర్టీ? మీకు తెలిసింది ఎన్సీఈఆర్టీ చాలా ఫేమస్ అండి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఓకే, అంటే ఎడ్యుకేషన్ కానివ్వండి, రీసెర్చ్ కానివ్వండి, ట్రైనింగ్ ఇవన్నిటి గురించి హెడ్ ఎవరు, ఏ బాడీ చూసుకుంటుంది అని అంటే ఎన్సీఈఆర్టీ చూసుకుంటుంది. ఇది నేషనల్ వైడ్. ఏంటండి ఇది? నేషనల్ వైడ్. దీని నుండి వచ్చిన సబ్ డివిజన్ ఏంటి? ఎస్సీఈఆర్టీ. ఎస్సీఈఆర్టీ అంటే ప్రతి ఒక్క స్టేట్కి ఉంటుంది ఇది. ఇది కంప్లీట్ నేషన్కి, నేషన్ ఇండియా నేషన్ ఏదైతే ఉందో ఎన్సీఆర్టీ ఒకటి ఉంటుంది. ఆ ఎన్సీఆర్టీ నేషన్ అంటే నేషనల్ వైడ్ అయిపోయిన తర్వాత ప్రతి పర్టికులర్ స్టేట్స్ ఉంటాయి కదా, ఆ స్టేట్స్లో మనకు కనిపించేది ఎస్సీఈఆర్టీ. ఓకే, ఇది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఓకే, స్టేట్ కౌన్సిల్ అంటే పర్టికులర్, ఇప్పుడు తెలంగాణ ఉందండి, తెలంగాణకి ఎస్సీఆర్టీ ఉంటుంది. మన టెక్స్ట్ బుక్స్ మీద మనం ఒకవేళ టెక్స్ట్ బుక్ తీసుకున్నట్లయితే ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్ మీద ఎస్సీఆర్టీ అని రాస్తుంటుంది. సో నెక్స్ట్ ఎన్సీఆర్టీ నుండి ఏమొస్తుంది అంటే ఎన్సీఆర్టీలో చాలా వింగ్స్ ఉంటాయండి, డిఫరెంట్ డిఫరెంట్ డివిజన్స్ అనేవి ఉంటాయి. మనం మాట్లాడేది దేని గురించి? కరికులం గురించి. సో మనం ఇప్పుడు దేని గురించి డిస్కస్ చేస్తున్నాం? కరికులం గురించే. ఓకేనా? సో ఎన్సీఎఫ్, ఎన్సీఎఫ్ ఈజ్ నథింగ్ బట్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, నేషనల్ వైడ్గా. ఓకే, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఇది ఎప్పుడు వచ్చిందండి? 2005. ఓకే, 2005 ఇయర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా 2005లో ఎస్టాబ్లిష్మెంట్ అయిన ఎన్సీఎఫ్ని బేస్ చేసుకునే ఉంటాయి. వేరస్ కమింగ్ టు ఎస్సీఆర్టీ నుండి వచ్చింది ఏంటి? స్టేట్ కరికులం ఫేవర్ అంటే ఎస్సీఎఫ్. ఇది ఎప్పుడు వచ్చింది మనకు? 2011లో వచ్చింది. ఓకే, దీంతో పాటు మనకి ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటి? ఆర్టీఈ, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అంటే ఆర్టీఈ, ఇది ఎప్పుడు వచ్చింది? 2009. సో ఈ మూడు ప్రకారము ఏం ఫామ్ అవుతుంది మనకు? ఒక కరికులం అనేది ఫ్రేమ్ అవుతుంది. ఓకే, ఎవరు ఫ్రేమ్ చేస్తారు? వీళ్ళు, ఎన్సీఎఫ్, ఎస్సీఎఫ్ అండ్ ఆర్టీఈ, వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేస్తారు? ఒక కరికులంని ఫ్రేమ్ చేసారు. వీళ్ళు ఎవరు? ఈ డిఫరెంట్ డిఫరెంట్ బాడీస్లో ఉన్న వాళ్ళు ఎవరు? ఇందులో ఉండేవాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కానివ్వండి, రైట్, వెరాస్ కమింగ్ టు ఫిలాసఫర్స్ కానివ్వండి, స్కాలర్స్ కానివ్వండి, వాళ్ళందరూ కలిసి ఒక కరికులంని ఫ్రేమ్ చేస్తారు. ఓకే, ఈ కరికులం ఫ్రేమ్ చేసిన తర్వాత ఈ కరికులంలో ఏముంటాయి మనకు? మీకు తెలిసిందే, కో కరికులర్ అండ్ కరికులర్ యాక్టివిటీస్ అనేవి ఉంటాయి. కో కరికులర్ మనము టీచింగ్కి రిలేటెడే కాబట్టి, ఇంగ్లీష్ సబ్జెక్ట్, ఇంగ్లీష్ మెథడాలజీని చదువుతున్నాం కాబట్టి మనం చదవాల్సింది ఈ పార్ట్. ఓకే, ఏంటి ఇప్పుడు మన కరికులం అనేది ఫ్రేమ్ అయింది. కరికులంలో ఏముంటుంది? కరికులర్ యాక్టివిటీస్ అనేవి ఉంటాయి. కరికులర్ యాక్టివిటీస్లో ఏముంటుంది? సిలబసెస్ అనేవి ఉంటాయి. దేనికి సిలబస్ అనేది ఉంటుంది? ఒక పర్టికులర్ కోర్స్కి సిలబసెస్ అనేవి ఉంటాయి. ఎన్ని సిలబసెస్ అనేవి ఉంటాయి? మీరు ఎన్ని సబ్జెక్టులు అయితే టీచ్ చేయాలనుకుంటున్నారో అన్ని సబ్జెక్ట్స్కి అన్ని కోర్స్ అన్ని సిలబసెస్ అనేవి ఉంటాయి. అన్ని సిలబస్కి సబ్జెక్ట్ రిలేటెడ్గా ఏముంటుంది? అన్ని టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఇంగ్లీష్ గురించి కాబట్టి ఇంగ్లీష్ సిలబస్, ఇంగ్లీష్ సిలబస్కి రిలేటెడ్గా ఉండే ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్. ఓకే, ఆ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఆ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ మన చేతిలో ఉంటుంది కదా, ఆ టెక్స్ట్ బుక్ని మనం ఎలా టీచ్ చేస్తున్నాం? దట్ ఈస్ టీచింగ్ లెర్నింగ్ మెథడ్. మెథడ్ తర్వాత టీఎల్ఎం. టీఎల్ఎం అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, రిసోర్సెస్, ఎలా చెప్పాలి, ఎంత ఈజీగా చెప్పాలి. ఓకే, సో అవన్నీ కూడా టీఎల్ఎం. టీఎల్ఎం తర్వాత ఏంటి, మీరు మొత్తం టీచింగ్ ప్రొసీజర్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఒక పిల్లవాడిని మీరు ఎవాల్యుయేట్ చేస్తారు. టాపిక్ వచ్చేసి సిలబస్. కరికులం అనేది మనం డిస్కస్ చేసాం కదా, దాని ఇంట్రొడక్షన్ ఏంటి, అసలు కరికులం అంటే ఏంటి అనేది చూసాం. ఇప్పుడు మనం సిలబస్ దగ్గరకు వచ్చేద్దాం. సిలబస్ కూడా ఒక లాటిన్ వర్డేనండి. ఓకే, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిలబస్? సిలబస్ అంటే లీస్ట్. సో ఇంకొక విషయం నేను మీకు ఇక్కడ చెప్పాలండి, ఒకటి సిలబిల్,
సిలబై అండ్ సిలబసెస్ ఈ రెండు కూడా ప్లూరల్ ఫామ్ ఆఫ్ సిలబస్. ఏదైతే ఇక్కడ సిలబస్ రాసామో దానికి ప్లూరల్ ఫామ్ సిలబై అండ్ సిలబసెస్. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మనము ఈ సిలబై యూజ్ చేయట్లేదు, ఇది పాతగా అయిపోయింది సిలబీ అనేది. ఇప్పుడు మనం యూజ్ చేసేది సిలబసెస్ అనే వర్డ్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇది కూడా మన టెక్స్ట్ బుక్లో ఉంది. ఒకవేళ మీకు డిఫరెన్సెస్ అడిగితే గనక సిలబై అనేది ప్లూరల్ ఫామ్, సిలబస్ అనేది సింగ్యులర్ ఫామ్. ఓకే, చలో లిస్ట్ ఆఫ్ టాపిక్స్. సిలబస్ అంటే ఏంటంటే లిస్ట్ ఆఫ్ టాపిక్స్ దట్ నీడ్ టు బి టాట్ టు అ పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ లెర్నర్స్. ఎవరికి చెప్పాలి? ఇప్పుడు మనము ఇప్పుడు ఈ యొక్క వర్డ్ ఉంది కదండి, ఈ డెఫినేషన్ నేను మీకు ఒక డయాగ్రామ్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఒక స్కూల్, ఏదో ఒక స్కూల్ తీసుకుందాం, గవర్నమెంటో ప్రైవేట్ బాడీయో ఏదో ఒక స్కూల్ ఉంది. ఓకే, స్కూల్, ఈ స్కూల్లో ఏముంటాయి, ఈ స్కూల్లో ఏముంటుందండి, మీకు డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి, రైట్? నేను హై స్కూల్ తీసుకుంటున్నాను, హై స్కూల్లో మనకేముంటుంది 6th, 7th, 8th, 9th and 10th. ఓకేనా? సో మనకు 5 క్లాసెస్ ఉన్నాయి. ఓకే, నేను చెప్పేది దేని గురించి, గ్రూప్ ఆఫ్ లెర్నర్స్. అసలుకి గ్రూప్ ఆఫ్ లెర్నర్స్ అంటే ఎవరు? 6th క్లాస్లో ఒక గ్రూప్ ఆఫ్ లెర్నర్స్ ఉంటారు, 6th స్టాండర్డ్ వాళ్ళు. 7th గ్రూప్ ఆఫ్ లెర్నర్స్ ఉంటారు, 8th ఉంటారు, 9th 10th. అంటే ఇప్పుడు ఒక స్కూల్ ఉంది, స్కూల్లో డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి, క్లాసెస్లో డిఫరెంట్ స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, సో ఈ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఇప్పుడు ఏదైతే 6th క్లాస్ ఉన్నారో అనుకుందాం, ఫర్ అన్ ఎగ్జాంపుల్ 6th క్లాస్ స్టూడెంట్స్ తీసుకుంటే, పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్ లెర్నర్స్ ఎవరు? పర్టిక్యులర్, ఇక్కడ 6th క్లాస్. ఈ పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్కి మనం ఏం చెప్పాలి? ఒక పర్టిక్యులర్ సిలబస్ అనేది ఉంటుంది. ఓకే, ఏంటి మరి, ఒక పర్టిక్యులర్ క్లాస్కి ఒకటే సబ్జెక్ట్ చెప్తామా అండి? ఇప్పుడు మనకు ఒక 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకుందాం, ఆ 6 సబ్జెక్ట్స్లో ఒక క్లాస్కి తెలుగు, ఇంకో క్లాస్కి హిందీ, ఇంకో క్లాస్కి ఇంగ్లీష్, అలా చెప్తారా మీరు? అలా చెప్పాం మనం ఎలా చెప్తాము? ఇప్పుడు ఒక 6th క్లాసే తీసుకుంటే 6th క్లాస్కి ఒక పర్టిక్యులర్ సిలబస్ అనేది ఉంటుంది, ఒక సిలబస్ కాపీ అనేది ఉంటుంది. ఆ సిలబస్ కాపీలో ఏముంటాయండి? సిలబస్ కాపీలో మనకి ఏమేమి ఉంటాయి? ప్రతి ఒక్క సబ్జెక్ట్ని అంటే ఇండివిజువల్ సబ్జెక్ట్స్ని ఎలా టీచ్ చేయాలి అనే పర్టిక్యులర్ సిలబస్, స్పెసిఫికల్గా సిలబస్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో ఓవరాల్గా ఉండేది ఏంటి? ఓవరాల్గా ఉండేది కరికులం. ఆ ఓవరాల్ కరికులంలో ఏముంటుంది? ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క సిలబస్ అనేది ఉంటుంది. లిస్ట్ ఆఫ్ టాపిక్స్ దట్ నీడ్ టు బి టాట్ టు అ పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ లెర్నర్. లిస్ట్ ఆఫ్ టాపిక్స్ అంటే ఏంటి ఇక్కడ మనకు? ఇప్పుడు ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ తీసుకుంటే దానికి మనకు ఇండెక్స్ అనేది ఉంటుందా? టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఉంటుందా? ఆ టేబుల్ ఆఫ్ కంటెంట్స్లో ఏదైతే ఫస్ట్ పేజ్లో మనకు ఉంటుందో, లైక్ లీస్ట్ ఆఫ్ కంటెంట్స్ ఆర్ ఇండెక్స్ అని ఏదైతే అంటున్నామో దాన్ని మనం ఏమంటాం? లీస్ట్ ఆఫ్ టాపిక్స్ అన్న సిలబస్. నెక్స్ట్ కమింగ్ టు డిఫరెన్సెస్ బిట్వీన్ కరికులం అండ్ సిలబస్. ఈ కరికులం అంటే ఏంటిది, సిలబస్ ఏంటిది అనేది ఇప్పుడు మనం కంపేర్ చేద్దాం. ఓకే, ఇవిట్లలో ఉండే డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఓకే, వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్? కరికులం అండ్ సిలబస్. ఇక్కడ కరికులంలో ఏంటి? ఓవరాల్ ప్లాన్. ఓవరాల్ అంటే కంప్లీట్గా నేను ఏమేమి చెప్పాలి అనేది కరికులం, ఓవరాల్ ఆర్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ అని కూడా అనొచ్చు. వేరాస్ కమింగ్ టు ఇక్కడ సిలబస్కి ఏముంటుంది? స్పెసిఫిక్ లిస్ట్ ఆఫ్ టీచింగ్ ఐటమ్స్, స్పెసిఫిక్ పర్టిక్యులర్ ఇవే చెప్పాలి. ఎవ్రీథింగ్ స్టడీ అంటే అన్నీ చదవాలి. ఎప్పుడు? ఇప్పుడు ఒక 6th క్లాస్ తీసుకుంటే, 6th క్లాస్ స్టార్టింగ్ మనం జూన్లో స్టార్ట్ చేస్తే కనుక మళ్ళా మనకు మే వరకు, ఏప్రిల్ వరకు మనకు ఎండ్ అవుతుంది. అంటే ఒక స్టిప్యులేటెడ్ పీరియడ్, లైక్ జూన్ టు ఏప్రిల్, ఈ మధ్యలో ఏదైతే ఉందో ఇది మొత్తం ఒక కోర్స్ అనుకుందాం. ఇది మొత్తం ఒక కోర్స్ అనుకుంటే ఈ పర్టిక్యులర్ కోర్సులో ఎన్ని సబ్జెక్ట్స్ చెప్పాలి, ఏ సబ్జెక్ట్స్ చెప్పాలి, ఏ సిలబస్ ఉంది ఇవన్నిటికీ అని చెప్పటం ఏంటి అంటే ఇది మొత్తం కలిపి చెప్పడము కరికులం. ఓకే, 6th క్లాస్కి కంప్లీట్గా ఉండేది A to Z, ఏమేమి చెప్పాలి, ఎన్ని టీచర్స్ వెళ్ళాలి, ఎన్నిసార్లు ఎగ్జామ్స్ జరగాలి, ఇవన్నీ కూడా ఏంటి? కరికులం. ఓకే, వేరే ఈ సిలబస్కి వచ్చేసరికి సింగిల్ కోర్స్ ఆఫ్ స్టడీ, సింగిల్ కోర్స్ ఒకటే ఉంటుంది వీళ్ళకి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే 6th క్లాసే తీసుకుందామండి, 6th క్లాస్లో అన్ని సబ్జెక్ట్స్ చెప్పడం కరికులం. ఓకే, అదే సిలబస్కి వచ్చేసరికి ఇప్పుడు ఇంగ్లీష్ ఉందండి, 6th క్లాసే ఇంగ్లీష్ చెప్తారా, లేకపోతే 7th క్లాస్ ఇంగ్లీష్ కూడా తీసుకొచ్చి మనం ఇందులో చెప్తున్నామా? లేదు, 6th క్లాస్కి రిలేటెడ్గా ఉండే ఇంగ్లీష్ టెక్స్ట్ బుకే 6th క్లాస్ పిల్లలకే చెప్తాం. సో ఇక్కడ ఏంటి, సింగిల్ కోర్స్ ఆఫ్ స్టడీ, సింగిల్ ఒకటే, బేస్డ్ ఆన్ ఫిలాసఫీ. నేను ఇది ఆల్రెడీ చెప్పాను, బేస్డ్ ఆన్ ఫిలాసఫీ కానివ్వండి, పాలసీ కానివ్వండి, ఐడియాలజిస్ట్ కానివ్వండి, ఐడియాలజిస్ట్ కానివ్వండి, లేకపోతే సైకాలజీ కానివ్వండి, సోషియాలజీ, ఇవన్నిటినీ బేస్ చేసుకొని మనకు ఒక కరికులం అనేది ఫ్రేమ్ అవుతుంది. అది వేరే ఇక్కడ తీసుకుంటే బేస్డ్ ఆన్ నీడ్ ఆఫ్ ద లెర్నర్ టు రీచ్ దియర్ గోల్
అంటే ఏంటి, ఇప్పుడు మనము సిలబస్ అనేది దేనికి ఫ్రేమ్ చేస్తున్నామండి, ఒక పర్టికులర్ చైల్డ్కి ఆ పర్టికులర్ సబ్జెక్టు రావటం వల్ల ఓకే ఒక పర్టికులర్ సబ్జెక్ట్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది, అవునా కదా. అంటే దాని మీద ఉండే కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఆ పర్టికులర్ క్లాస్లో గెయిన్ చేసుకుంటాడు. ఓకే, గెయిన్ చేసుకున్న తర్వాత చేసే పని ఏంటి వాళ్ళు? గెయిన్ చేసుకున్న తర్వాత తర్వాత ఏముంటుందండి, సెకండ్ సబ్జెక్ట్ ఉంటుంది, ఆ సబ్జెక్ట్ కూడా కంప్లీట్ చేస్తారు, థర్డ్ సబ్జెక్ట్ కంప్లీట్ అవుతుంది, ఫోర్త్ కంప్లీట్ అవుతుంది, ఫిఫ్త్, సిక్స్త్, ఇవన్నీ కంప్లీట్ చేస్తే ఒక పర్టికులర్ అకాడమిక్ ఇయర్ అనేది కంప్లీట్ అవుతుంది, అంతేనా కదా. సో ఇక్కడ ఏంటి, బేస్డ్ ఆన్ నీడ్ ఆఫ్ ది లెర్నర్, ఆ పర్టికులర్ ఏజ్లో ఆ పర్టికులర్ చైల్డ్కి ఏమేమి రీచ్ అవ్వాలి, వాళ్ళు ఏ ఏ గోల్స్ని రీచ్ అవ్వాలి అని చెప్పడం సిలబస్. ఓకేనా అండి. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ అకాడమిక్, దీంట్లో ఏముంటుందండి, ఒక పర్టికులర్ కోర్సులు ఇప్పుడు మీరు స్కూల్ తీసుకున్నట్లయితే స్కూల్స్లో అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది, వేర్ యాజ్ కమింగ్ టు టీచింగ్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది, అవునా కదా. టీచింగ్ అంటే టీచింగ్ కానివ్వండి, టెక్స్ట్ బుక్ కానివ్వండి, సిలబస్ కానివ్వండి, వీళ్ళకి సపరేట్గా ఉంటుంది. బట్ వేర్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్లో, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో ఎగ్జామినేషన్ సిస్టమ్స్ని ఎలా పెట్టాలి, టైం టేబుల్ని ఎలా సెట్ చేయాలి, ఓకే సో పర్టికులర్ టైంలో ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడ ఉంటాయి మనకు, అడ్మినిస్ట్రేషన్లో ఉంటుంది, రైట్. సో అడ్మినిస్ట్రేటివ్ అండ్ అకాడమిక్స్ రెండు కూడా చూసుకునేది ఎవరు, కరికులం చూసుకుంటుంది. ఓకే, మనకు సిలబస్కి వచ్చేసరికి మనకు అవసరం లేదు, ఒక టీచరు అకాడమిక్స్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ చూసుకోవాల్సిన అవసరము లేదు. ఓకే, సో ఇక్కడ ప్యూర్లీ అకాడమిక్, ఓన్లీ అకాడమికే ఇంకా మే నాట్ అవైలబుల్ టు టీచర్. ఎవరైతే క్లాస్ రూమ్లో మనం వెళ్తున్నాం కదండి, ఇప్పుడు మనము అందరూ టీచర్స్, సో ఈ ఎవరైతే పర్టికులర్ టీచర్స్ ఉన్నారో వీళ్ళందరికీ కరికులం అనేది దొరకదు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ అడుగుతానండి, మీరు ఇంగ్లీష్ టీచర్, మీకు హిందీ సిలబస్ తెలుసా? తెలీదు, అవసరం లేదు. సైన్స్ సిలబస్ తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం మనకు లేదండి, అవసరం లేదు. ఎందుకంటారు, ఎందుకంటే మీకంటూ ఇంగ్లీష్ కంటూ పర్టికులర్ సిలబస్ ఉంది, పర్టికులర్ టెక్స్ట్ బుక్ ఉంది, పర్టికులర్ టీచింగ్ మెథడ్స్ అన్నీ మనకు సపరేట్. ఓకే, సో దాని గురించి ఏమంటాం, మే నాట్ బి అవైలబుల్ టు టీచర్, ఈ కంప్లీట్ కరికులం మనకు ఉండాల్సిన అవసరము లేదు. బట్ దీని నాలెడ్జ్ ఎవరికి ఉండాలి, హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ లైక్ హెచ్ఎం, ప్రిన్సిపల్స్, ఓకే వీళ్ళకి దీని కంప్లీట్ ఓవరాల్ డీటెయిల్స్ అనేవి ఉండాలి. బట్ ఒక పర్టికులర్ టీచర్ స్పెసిఫికల్గా ఎవరైతే ఒక పర్టికులర్ క్లాస్కి వెళ్తున్నారో వాళ్ళకి కంప్లీట్గా దాని డీటెయిల్స్ కరికులం ఉండాల్సిన అవసరము లేదు. మే నాట్ అవైలబుల్ టు ద టీచర్, అవసరం లేదు. వేరే ఎసెన్షియల్ టూల్ టు ద టీచర్, సిలబస్ ఏంటండి ఎసెన్షియల్ టూల్. సిలబస్ నువ్వు ఏం చెప్పాలి, ఒక పర్టికులర్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది అని అంటే స్టార్టింగ్ నుండి మనం ఇయర్ ప్లాన్ వేస్తాం, లెసన్ ప్లాన్ వేస్తాం, పీరియడ్ ప్లాన్ వేసుకొని వెళ్తాం కదండి. డైరెక్ట్ క్లాస్లోకి వెళ్ళి నువ్వు ఏదో ఒకటి ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటా వెళ్తానంటే కుదురుతుందా? కుదరదు, రైట్. ప్రతి ఒక్క టీచర్కి ఉండాల్సిన నాలెడ్జ్ ఏంటండి, ఇయర్ ప్లాన్ ఎలా వేయాలి, లెసన్ ప్లాన్ ఎలా ఫ్రేమ్ చేయాలి, ఓకే దాంట్లో ఎలాంటి టూల్స్ అండ్ ఐటమ్స్ ఉంటాయి, ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. ఓకే, సో దాన్ని ఏమంటాం మనము ఎసెన్షియల్ టూల్ టు టీచర్. ఓకే, నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ ఇన్ నేచర్, అబ్స్ట్రాక్ట్, ఓకే ఫిలాసఫీస్, సైకాలజీ, ఇవన్నీ మనకు ఇక్కడ కనిపించవు, కనబడుతుందంటారా, వాళ్ళు జస్ట్ గైడ్ లైన్స్ రూపంలో మనకి ఇచ్చేస్తారు. ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారు, ఈ పర్టికులర్ చైల్డ్, ఇంత ఏజ్ గ్రూప్ చైల్డ్, ఇంత ఏజ్ గ్రూప్ ఉండే వాళ్ళకి ఇవి టార్గెట్స్ అనేవి ఉంటాయి, ఈ గోల్ రీచ్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చి పంపించేస్తారు కరికులం. దీన్ని ఫ్రేమ్ చేసుకొని, బేస్ చేసుకొని ఏం చెయ్యాలి, ఒక్కొక్క సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఒక పర్టికులర్ సిలబస్ని ఫ్రేమ్ చేసుకుంటారు. పర్టికులర్ సిలబస్ని అంటే ఈ సిలబస్ అనేది ఎక్కడి నుండి ఫ్రేమ్ అవుతుందండి, ఈ గైడ్ లైన్స్ త్రూనే. ఓ అబ్స్ట్రాక్ట్, ఇది అబ్స్ట్రాక్టే ఇది కూడా, కానీ ఫెసిలిటేట్స్ ప్రొడక్షన్ ఆఫ్ అ కోర్స్ బుక్, కోర్స్ బుక్ అంటే ఒక టెక్స్ట్ బుక్ ఫ్రేమ్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ బేస్ ఆర్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ సిస్టమ్కి బేస్ ఏంటండి, కరికులమే. ఓకే, ఇప్పుడు ఒక ఫౌండేషన్ అనుకుందాం, ఇది కరికులం, ఈ ఫౌండేషన్ని బేస్ చేసుకునే నువ్వు ఎంత స్ట్రాంగ్ ఇల్లు కట్టాలనుకుంటున్నావు, ఎన్నంతస్తులు కట్టాలనుకుంటున్నావు, ఎంత స్టోరేజ్ హౌస్, నువ్వు ఎన్ని ఫ్లోర్స్ ఉండాలి అనేది నువ్వు దేన్ని బేస్ చేసుకొని డిసైడ్ అవుతావు. నీ కరికులం అంటే నీ బేస్మెంట్, నీ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత స్ట్రాంగ్గా నువ్వు బిల్డింగ్ అనేది కట్టగలుగుతావు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసాం, దట్ ఈస్ కరిక్యులం డిజైన్. మీరు కరిక్యులం డిజైన్ అనండి లేకపోతే కరిక్యులం కన్స్ట్రక్షన్ అనండి, అన్నీ సేమే. ఓకే, సో కరిక్యులం డిజైన్,
ఈ కరికులం డిజైన్లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ సబ్ హెడ్డింగ్స్ ఉంటాయండి. ఓకే, ఈ పర్టికులర్ సబ్ హెడ్డింగ్స్ని మనం మళ్ళీ సపరేట్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ నేను ఈ కరికులం డిజైన్లో ఉండే సబ్ హెడ్డింగ్స్ని అన్నిటినీ కూడా ఒకసారి ఓవరాల్గా ఒక ఫ్లో చార్ట్ రూపంలో గీశాను. సో ఇవన్నీ ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో దీని తర్వాత మనం ఇండివిజువల్గా చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనకు థియరీస్ ఆఫ్ సిడి. సిడి అంటే ఏంటండి? చైల్డ్ డెవలప్మెంట్ మాత్రం కాదు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సిడి? సిడి అంటే కరికులం డిజైన్. ఓకేనా? సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఫస్ట్ ఏంటండి థియరీస్ ఆఫ్ సిడి. సిడి అంటే కరికులం డెవలప్మెంట్లో మనకేముంటాయి థియరీస్ అంటే ఏ ఫిలాసఫికల్ థియరీ మీద బేస్ అయి ఉంటుంది మన కరికులం అనేది. క్లాసికల్ హ్యూమానిజం. క్లాసికల్ అంటే చాలా పాత మెథడ్ అండి, లైక్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ కానివ్వండి. ఓకేనా? అంటే ట్రెడిషనల్ మెథడ్ అనుకోవచ్చు. ఓకే, వెన్ యాజ్ కమింగ్ టు సెకండ్ వన్ కన్స్ట్రక్టివిజం అండ్ రీకన్స్ట్రక్టివిజం. ఈ టూ మెథడ్స్ థియరీస్ని కూడా బేస్ చేసుకొని కరికులం అనేది ఫ్రేమ్ అవుతుంది. నెక్స్ట్ ప్రోగ్రెసివిజం అంటే ఇది ఏంటండి, పాతకాలంలో మనకి ఏదైతే కరికులం ఉండేనో అది ఇలాగ ఉంటుండే, అది కొంచెం ఎవాల్యుయేషన్ అంటే కొంచెం చేంజ్ అయ్యి ఈ విధంగా మారింది కన్స్ట్రక్టివిజం అండ్ రీకన్స్ట్రక్టివిజం. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మనం యూస్ చేసేది ఏంటి, ప్రోగ్రెసివిజం. అంటే మన సిలబస్ ఇప్పుడు ఏదైతే ఉందో, మన కరికులం ఏదైతే ఉందో అది ప్రోగ్రెసివిజం మీద బేస్ అయి ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ మూడు గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రోగ్రెసివిజం అనేది ఎక్కడ నుండి వచ్చింది, అది బేస్ కన్స్ట్రక్టివిజం, దాని బేస్ క్లాసికల్ హ్యూమానిజం. సో ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. దాంట్లో ఇంపార్టెంట్ ఉండే స్కాలర్స్ ఏంటి, వాళ్ళు ఇచ్చిన ఫిలాసఫికల్ ఐడియాలజీస్ ఏంటి అనేది మనం చూద్దాం. నెక్స్ట్ సెకండ్ వన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సిడి, ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం డెవలప్మెంట్. ఈ ప్రిన్సిపల్స్లో మీరు ఇదిగోండి ఈ కోడ్ గుర్తుపెట్టుకోవాలి, డిఐఈఆర్ డిఐఈఆర్. ఇవన్నీ ఉంటాయండి, నాలుగు ఉంటాయి. ఫస్ట్ వన్ డిజైన్, సెకండ్ వన్ ఇంప్లిమెంటేషన్, థర్డ్ వన్ ఇవాల్యుయేషన్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ రెన్యూవల్. రెన్యూవల్ ఇదంతా కూడా ఇప్పుడు ఒక చైల్డ్ని ఎవాల్యుయేట్ చేయడం కానివ్వండి, ఒక చైల్డ్ని ఇంప్లిమెంటేషన్ ఇది కాదండి. మనము ఏంటి, ఏదైతే మనకు కరికులం డెవలప్మెంట్ ఉందో ఆర్ కరికులం డిజైన్ ఉందో దాని గురించి మనం చేసే డిజైన్, దాని గురించి చేసే ఇంప్లిమెంటేషన్, దాన్ని ఇంప్లిమెంట్ చేయటం, దాన్ని ఇవాల్యుయేట్ చేయటం అండ్ దాన్ని అంటే కరికులంనే రెన్యువల్ చేయటం, ఇదంతా కూడా కరికులం గురించేనండి, ఒక లెర్నర్ గురించి కాదు, ఒక టీచర్ గురించి కాదు. ఓకేనా? సో నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ కరికులం డిజైన్ అంటే ఒక కరికులంలో మనము ఏమేమి కాంపోనెంట్స్ యూస్ చేయాలి, ఏమేమి ఉంటాయి. ఇది మనకి ఇచ్చిన ఈ 7 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అండి, ఇది మనకు హెల్డా టాబా అనే ఒక లేడీ ఇస్తారనమాట. ఓకే, సో తనెవరు, తను ఎలాంటి, అసలు ఎందుకు ఈ స్టెప్స్ అనేవి ఎందుకు ఇచ్చింది, కాంపోనెంట్స్ అనేవి ఉండాలి అని ఎందుకు చెప్పింది, ఇవన్నీ కూడా మనం ఈ కాంపోనెంట్ డిస్కస్ చేసేటప్పుడు చెప్తాను. ఓకేనా? సో ఇందులో ఉండే స్టెప్స్ ఏంటి, డయాగ్నోజింగ్ ద నీడ్స్, నీడ్స్ అవసరం ఏంటో చూడాలి. నెక్స్ట్ ఫార్ములేటింగ్ ఆబ్జెక్టివ్స్, ఒక కరికులం డెవలప్ చేయాలంటే నీడ్స్ చూసుకోవాలా, తర్వాత ఆబ్జెక్టివ్స్ని మనం చూసుకోవాలా, దాని తర్వాత సెలెక్టింగ్ ద కంటెంట్, ఏం చెప్పాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేయాలా, తర్వాత ఆ కంటెంట్ని ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకోవాలా, ఆర్గనైజ్ చేసిన దాన్ని ఎలాగైతే టీచింగ్ ఎక్స్పీరియన్సెస్ అంటే మెథడాలజీ ఎలా చెప్పాలనుకుంటున్నారు, ఏ మెథడ్లో చెప్పాలనుకుంటున్నారు, ఏ అప్రోచ్, ఏ స్ట్రాటజీ అది సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన దాన్ని మనం ఇప్పుడు యాక్టివిటీస్ ఉంటాయి కదండి, ఓకే ఆ యాక్టివిటీస్ని ఎలా ఆర్గనైజ్ చేయాలా, సిస్టమేటికల్గా ఆర్గనైజ్ చేయాలా, ఓకే వాళ్ళ మైండ్ని బేస్ చేసుకొని ఆర్గనైజ్ చేయాలా, లెర్నర్ని బేస్ చేసుకొని ఆర్గనైజ్ చేయాలా. సో దట్ ఈస్ ఆర్గనైజింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ మెథడాలజీ ఆర్ యాక్టివిటీస్. నెక్స్ట్ ఎవాల్యుయేటింగ్ అవుట్కమ్, ఇవన్నీ అయిపోయిన తర్వాత నువ్వు ఫ్రేమ్ చేసిన కరికులం అనేది ఎవాల్యుయేట్ చేయాలా. ఎవాల్యుయేట్ చేయటం వల్ల వాళ్ళకు ఒకవేళ మీరు చెప్పిన క్లాస్ బాగా అర్థమైంది అనుకుందాం, వాళ్ళు మంచి మార్క్స్ వస్తాయి. అంతేనా కదండి, ఇప్పుడు నేను చెప్పే క్లాస్ ఉందండి, ఫర్ అన్ ఎగ్జాంపుల్ తీసుకుంటా, ఓకే ఈ చెప్పే క్లాస్ అనేది మీకు ప్రాపర్గా అర్థమవుతుంది అని అంటే మీరేం చేస్తారు, ఒక మంచి కమెంట్ అనేది పాస్ చేస్తారు. ఒకవేళ మీకు అర్థం కాలేదు అనుకుందాం, ఏమంటారు, కొంతమంది క్రిటిసైజ్ కూడా చేస్తూ ఉంటారు. ఓకే, వేరేస్ మీకు అర్థమైంది అని అంటే ఎగ్జామినేషన్లో మంచి మార్క్స్ వస్తాయి. మీకు అర్థం కాలేదు, ఇంత క్లాస్ వింటున్నా అర్థం కాలేదు అని అంటే మీకు ఎగ్జామినేషన్లో మార్క్స్ అనేవి కనిపించవు. ఓకేనా? సో గ్రేడింగ్ కానివ్వండి, మార్క్స్ కానివ్వండి, ఏదైతే ర్యాంక్స్ ఉన్నాయో అవి మన ఎవాల్యుయేషన్లో మనము చూస్తూ ఉంటాం. ఓకే, దీన్ని బేస్ చేసుకొని ఏం చేయాలి మనము, ఇవన్నీ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ మనం ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రాపర్గా మనము రీచ్ అవ్వలేదు అనుకుందాం, గోల్స్కి ప్రాపర్గా రీచ్ అవ్వకపోతే మళ్ళీ సెట్ చేయాలి స్టార్టింగ్ నుండి. ఓకేనా? సో అది కాంపోనెంట్స్. నెక్స్ట్ డైమెన్షన్స్ ఆఫ్ కరికులం డెవలప్మెంట్. డైమెన్షన్ ఎంతవరకు ఉంటుంది, ఎంత దాని స్కోప్ ఎంత ఉంది చూద్దాం. దీనికి కూడా ఒక టైప్ ఆఫ్ నిమోనిక్ అనేది నేను మీకు ఇచ్చానండి, ఇవన్నీ నిమోనిక్స్ గుర్తుపెట్టుకోవటానికి, ఈజీగా గుర్తుపెట్టుకోవటానికి. ఓకేనా? దీన్ని కూడా మీరు ఫ్రేమ్ చేసుకున్నట్లయితే అండి, ఇవి ఏవైతే స్టార్టింగ్ లెటర్స్ ఉన్నాయో, నేను ఇక్కడ యాక్చువల్లీ రాయలేదు,
ఓకేనా. ఈ స్టార్టింగ్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు రాసుకుంటే దానికి ఒక టైప్ ఆఫ్ నిమోనిక్ అనేది తయారవుతుంది. వేరేజ్ ఇక్కడ మీరు చూసినట్లయితే స్కోప్, నెక్స్ట్ ఇంటిగ్రేషన్, సీక్వెన్స్, కంటిన్యూటీ, ఆర్టికులేషన్ అండ్ బ్యాలెన్స్. ఓకే, ఇదేంటి డైమెన్షన్స్? ఎట్లా సీక్వెన్సింగ్ ద కంటెంట్ ఇన్ కోర్స్? ఒక పర్టికులర్ కోర్సులో నువ్వు కంటెంట్ని ఎలా సీక్వెన్షియల్గా ఆర్డర్ చేస్తున్నావు, అది ఎలా ఆర్డర్ చేయాలి మనము? లీనియర్ అప్రోచ్, లైన్గా పెడుతున్నావా? స్పైరల్ అప్రోచ్, ఇదన్నీ మీరు బీఈడీ డిఈడీలో నేర్చుకున్నారండి. ఓకేనా, దానికి కొంచెం ఇన్డెప్త్గా మనం ఇక్కడ నేర్చుకుంటాం అంతే. లీనియర్ అప్రోచ్ లైన్గా ఉంటుంది, స్పైరల్ అంటే తిరిగి తిరిగి. ఓకే, ఒకటే పర్టికులర్ అకాడమిక్ ఇయర్లో ఇలా తిరుగుతూ తిరుగుతూ, ఓకే, తిరుగుతూ మీన ఒక పర్టికులర్ ఎగ్జామ్, ఒక పర్టికులర్ లెసన్లో వచ్చిన టాపిక్ మళ్ళీ ఒక 8th యూనిట్లోనో లేకపోతే 9th యూనిట్లోనో అలా మళ్ళీ తిరిగి తిరిగి రావటం. నెక్స్ట్ మ్యాట్రిసెస్ కరికులం అంటే ఏంటి, నెక్స్ట్ మాడ్యులర్ అప్రోచ్, ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అప్రోచ్ గురించి మనము ఇప్పుడు నెక్స్ట్ నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు మనం కరికులర్ డెవలప్మెంట్ ఆర్ కరికులం డిజైన్ దగ్గరకు వచ్చేసాం. ఈ కరికులర్ డిజైన్లో మన ఫస్ట్ టాపిక్ ఏంటండి, థియరీస్ ఆఫ్ కరికులం డిజైన్. ఈ థియరీస్లో మనకేముంటాయండి, క్లాసికల్ హ్యూమానిజం, కన్స్ట్రక్టివిజం, రీకన్స్ట్రక్టివిజం అండ్ ప్రోగ్రెసివిజం. అంటే కన్స్ట్రక్టివిజం అనేది 2 టైప్స్ ఉంటుంది, అంటే మొత్తం కంప్లీట్గా ఎన్ని ఉంటాయి మనకు, 3 టైప్స్ ఉంటాయి ఇందులో. ఈ 3 టైప్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? క్లాసికల్ హ్యూమానిజం. క్లాసికల్ అనే వర్డ్తోనే తెలుస్తుంది, ఇది ఒక ట్రెడిషనల్ మెథడ్. ఓకేనా, సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందండి, 14th సెంచరీలో స్టార్ట్ అవుతుంది. దీన్ని ఇంకొక నేమ్ ఏంటండి, కంటెంట్ మోడల్ అన్న క్లాసికల్ హ్యూమానిజం అన్న సేమ్. దీని ఫాదర్ ఎవరు అంటే, క్లాసికల్ హ్యూమానిజంని ఫస్ట్ ఫ్రేమ్ చేసింది ఎవరు, ఆ థియరీని తీసుకొచ్చింది ఎవరు, సిహెచ్ పెట్రార్క్. దీంట్లో ఉండే మేజర్ స్కాలర్స్ కార్ల్ రోబర్గ్ అండ్ అబ్రహం మాస్లో. ఓకే, వీళ్ళు ఈ థియరీని బేస్ చేసుకొని మీరు కరికులంని ఫ్రేమ్ చేయండి అని చెప్పేసి వీళ్ళు అంటారనమాట. నెక్స్ట్, ఈ మెథడ్లో అంటే ఈ థియరీ బేస్డ్గా ఉండే కరికులంలో ఏమేమి ఉంటాయి? ఎక్కువ మట్టుకండి నాలెడ్జ్ బేస్డ్, అంటే నాలెడ్జ్ని ఇవ్వడం అంతే. ఏముండదు ఇక్కడ నాలెడ్జ్ బేస్డ్. నెక్స్ట్ కంటెంట్ బేస్డ్. కంటెంట్ బేస్డ్ అంటే నాలెడ్జ్ అన్నా ఒకటే, నాలెడ్జ్ అన్నా కంటెంట్ అన్నా ఒకటే. జస్ట్ నాలెడ్జ్ ఏదైతే టీచర్కి ఉంటుందో ఆ టీచర్ క్లాస్ రూమ్కి రావడం, అన్న ఆయనకు ఉండే నాలెడ్జ్ కానివ్వండి, కంటెంట్ కానివ్వండి, దాన్ని జస్ట్ పిల్లల దగ్గరికి చెప్పేసి వెళ్ళిపోవటం అంతే. ఆ పిల్లలకు అర్థమైందా, ఆ పిల్లలకు అర్థం కాలేదా అంటే ఇక్కడ ఏమవుతుంది, జస్ట్ టీచర్ రోల్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, స్టూడెంట్ రోల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో వి కాల్ ఇట్ యాజ్ టీచర్స్ ఆర్ ప్లేయింగ్ అ మేజర్ రోల్ అండ్ యాక్టివ్ రోల్ ఇన్ ద క్లాస్ రూమ్, వేర్ ఆర్ స్టూడెంట్స్ ఆర్ ప్లేయింగ్ అ మైనర్ ఆర్ ప్యాసివ్ రోల్. టీచర్ ఈజ్ ఓన్లీ సోర్స్, టీచర్స్ మాత్రమే సోర్స్ ఇక్కడ. అంటే ఒక నాలెడ్జ్ ఇవ్వడానికి ఇంకెవ్వరు లేరు స్టూడెంట్కి. అరే ఒకటి నేను కూడా చెయ్యాలి, నేను ఒకటి కనిపెట్టాలనేవి ఏవి లేవు, జస్ట్ టీచర్ చెప్తూ ఉంటారు, వీళ్ళు వింటూ ఉంటారు. ఓకే, ఇది బేస్ అండి. టు బీ ఫ్రాంక్ మనం దీన్ని కూడా తప్పు అని చెప్పలేము, ఎందుకంటే ఈ టైంలో ఈ నాలెడ్జ్ ఎవరైతే ఇచ్చారో టీచర్స్, దాన్ని బేస్ చేసుకునే డిఫరెంట్ మోడల్స్ అనేవి వచ్చాయి. అంటే ఒక పర్టికులర్ స్టూడెంట్ అనేది నాలెడ్జ్ని ఎక్కడి నుండి గెయిన్ చేశాడంటే టీచర్ నుండే గెయిన్ చేశాడు. ఇది తప్పు అని మాత్రం నేను చెప్పట్లేదండి. ఓకేనా, టీచర్స్ చెప్పారు కాబట్టి దాని మీద డిఫరెంట్ డిఫరెంట్ రీసెర్చ్ వర్క్ జరిగి జరిగి ఇప్పుడు మనకి ఎట్ లాస్ట్ ప్రోగ్రెసివిజం అనేది వచ్చింది. ఓకేనా, సో ఒకటే డైరెక్ట్గా ఆల్ ఆఫ్ ద సడన్ మనకు ఒకటి ఏదో ఒకటి కనిపెట్టాలి అని అంటే కుదరదు, రైట్? ఒక ఇన్వెన్షన్ అనేది ప్రాపర్గా జరగదు, దాని గురించి మనం కొంచెం స్టడీ చేయాల్సి ఉంటుంది. స్టడీ చేయాలి అని అంటే కొంత ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేయాలి. ఆ నాలెడ్జ్ ఎక్కడ నుండి గెయిన్ అయిందండి, ఇక్కడే. సో క్లాసికల్ హ్యూమానిజం కూడా ఇంపార్టెంటే. ఓకే, అక్వైరింగ్ ద నాలెడ్జ్, జస్ట్ లర్నర్స్ ఏం చేస్తుంటారు, నాలెడ్జ్ని ఎంత టీచర్స్ ఇస్తూ ఉంటారో అంత అక్వైర్ చేస్తూ వెళ్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ దీంట్లో మనం ఇప్పుడు ఇంగ్లీష్ సబ్జెక్ట్కి మనం ఒకవేళ ఈ మెథడ్ని, ఈ థియరీని అప్లికేబుల్ చేసుకుంటే, దీన్ని బేస్ చేసుకొని వచ్చిన థియరీ ఏంటండి, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, ట్రెడిషనల్ మెథడ్, ఓకే, స్ట్రక్చరల్ మెథడ్, ఇవన్నీ కూడా ఎక్కడ నుండి వచ్చిందండి, క్లాసికల్ హ్యూమానిజం నుండే వచ్చింది. ఓకే, సో దీంట్లో ఉండే స్కాలర్స్ కూడా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ దీంట్లో ఏం చెప్తారు, ఫోనాలజీ, మార్ఫాలజీ, గ్రామర్, దానికి ఉండే రూల్స్, దానికి ఉండే స్ట్రక్చర్, ఇవే చెప్తూ ఉంటారు స్టూడెంట్కి. జస్ట్ వాళ్ళు ఏం చేస్తుంటారు, ఇక్కడ ఒక స్ట్రక్చర్ రాయంగానే పిల్లలు ఆ స్ట్రక్చర్ రాసుకుంటారు, దాన్ని మగ్గప్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇదేంటి ట్రెడిషనల్ మెథడ్ అన్నట్టు, క్లాసికల్ హ్యూమానిజం. దీని తర్వాత వచ్చింది కన్స్ట్రక్టివిజం. కన్స్ట్రక్టివిజంకి ఇంకా రివైజ్డ్ ఫామ్ ఏంటి, రీకన్స్ట్రక్టివిజం. ఓకే, సో ఫస్ట్ కన్స్ట్రక్టివిజం గురించి చూద్దాం. దీంట్లో మనకు కనిపించే స్కాలర్ ఎవరు, ఆథర్ అంటే స్కాలర్ ఎవరు, జాన్ డూయీ. సో ఈయనేమంటారంటే, లర్నర్ కన్స్ట్రక్ట్ నాలెడ్జ్. ఏం చేస్తారండి, లర్నర్ నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. ఓకే, అంతేగాని ఇన్స్టెడ్ ఆఫ్ ప్యాసివ్లీ, అంటే ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు ఒక పిల్లవాడు అనేది నాలెడ్జ్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, యాక్టివ్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. యాక్టివ్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు ఈజ్ నథింగ్ బట్ లర్నింగ్ బై డూయింగ్.
ఒక వర్క్ని చేసి దాంతో నాలెడ్జ్ని గెయిన్ చేస్తూ ఉన్నాడు అంటారు ఇక్కడ కన్స్ట్రక్టివిజం వల్ల. అలా చెప్తారనమాట, అంటే కన్స్ట్రక్ట్ నాలెడ్జ్. వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారండి, ఇక్కడేమో మీరు చూసినట్లయితే అక్వైరింగ్ నాలెడ్జ్. అక్వైరింగ్ అంటే ఏంటి, వీళ్ళు తీసుకుంటూ ఉంటారు, టీచర్ చెప్పేదాన్ని తీసుకుంటూ ఉంటారు, అంతే, అక్వైర్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ వీళ్ళే ఓన్గా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు, ఇది ఇంపార్టెంట్. ఓకే, దే కన్స్ట్రక్ట్ నాలెడ్జ్. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఒక ప్రాబ్లం వాళ్ళ దగ్గర ఉంటే కనుక దాన్ని వాళ్ళు సాల్వ్ చేసే అబిలిటీ అనేది వాళ్ళకు పెరుగుతుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీ అనేది పెరుగుతుంది. దీనికి ఉండే కొంచెం రివైజ్డ్ వర్షన్ ఏంటంటే రీకన్స్ట్రక్టివిజం. ఓకే, ఈ రీకన్స్ట్రక్టివిజంకి మనం చూసే స్కాలర్ ఎవరు, ఆర్డబ్ల్యూ టైలర్ ఇన్ 1949. ఓకే, దీన్ని మనం ఇంకేమంటాం, ఆబ్జెక్టివ్ మోడల్ అని కూడా అంటాం. ఏంటో చూద్దాం. ఎడ్యుకేషన్ షుడ్ అడ్రస్ సోషల్ ఇష్యూస్. వీళ్ళు ఏమంటారండి రీకన్స్ట్రక్టివిజం వాళ్ళు ఏమంటారు, ఎడ్యుకేషన్ షుడ్ రిఫ్లెక్ట్ సోషల్ ఇష్యూస్. అంటే ఎవరైతే పిల్లవాడు క్లాస్ రూమ్లో నేర్చుకున్న నాలెడ్జ్ని ఎక్కడ పోయి ఇంప్లిమెంట్ చేస్తాడండి, బయట సొసైటీలో ఇంప్లిమెంట్ చేయాలి. అంటే జీవించాల్సింది ఎక్కడ, బయట ప్రపంచంలోనే. సో బయట ప్రపంచం అంటే ఏంటి, సొసైటీ. సొసైటీలో ఉండే ఇష్యూస్, సొసైటీలో ఉండే ఇష్యూస్ని సాల్వ్ చేయగలగాలి. అంటే మీరు ఎవరైతే ఎడ్యుకేటర్స్, మీరు ఎవరైతే కరికులంని ఫ్రేమ్ చేస్తున్నారో, మీరు ఎలా ఫ్రేమ్ చేయాలో తెలుసా, బయట ఉండే సొసైటీలో ఉండే ఇష్యూస్ని బేస్ చేసుకొని మీరు కరికులంని డిజైన్ చేయండి అని చెప్పేసి ఎవరు చెప్తారు, రీకన్స్ట్రక్టివిజం చెప్తారు. ఓకేనా, సో డెవలప్ కరికులం అండ్ టీచింగ్ మెథడ్. టీచింగ్ మెథడ్ ప్లస్ కరికులంని మీరు ఇలా డిజైన్ చేయండి, ఎలా టు రీకన్స్ట్రక్ట్ సొసైటీ అండ్ ఎడ్యుకేషనల్ ప్రాక్టీసెస్. అంటే ప్రాక్టికాలిటీ అనేది ఉండాలి, ఏదో బుక్కిష్ నాలెడ్జ్ కాదు. ఒక నాలెడ్జ్ నీకు ఉంది, ఆ నాలెడ్జ్ వీళ్ళకి చెప్పావు, ఇదే నాలెడ్జ్ వాళ్ళు నెక్స్ట్ ఎగ్జామ్లో రాస్తారు, ఇలా కాదు, ప్రాక్టికాలిటీ అనేది ఉండాలి అంటారు. ఓకే, నెక్స్ట్ ఒక టీచర్ అనేది ఎలాగ ఉండాలి, ఫెసిలిటేటర్గా ఉండాలి, ఒక గైడ్గా ఉండాలి. వచ్చింది ప్రోగ్రెసివిజం. ఇప్పుడు మన టెక్స్ట్ బుక్స్ కూడా బేస్ చేసుకొని ఈ మెథడ్, ఈ థియరీ మీదనే ఉందండి ప్రోగ్రెసివిజం. అంటే ఆ క్లాసికల్ మోడల్ నుండి ప్రోగ్రెసివిజంకి వచ్చేసాం. ప్రోగ్రెస్, వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ ప్రోగ్రెస్, ప్రోగ్రెస్ అంటే గ్రాడ్యువల్ ఇంక్రీజ్, గ్రాడ్యువల్ డెవలప్మెంట్ ప్రోగ్రెస్ అంటాం. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రోగ్రెసివిజం, ఈ థియరీ ఏం చెప్తుందో చూద్దాం. దీన్ని మనం ప్రాసెస్ మోడల్ అని కూడా అంటాం. ఒక ప్రాసెస్ ఇది, లెర్నింగ్, టీచింగ్ అండ్ లెర్నింగ్ అనేది ఒక ప్రాసెస్ అండి. ఒక పర్టికులర్ స్టేజ్కి వచ్చిన తర్వాత అయిపోతుంది అనడానికి లేదు. ఇప్పుడు మనకు టీచింగ్ సిస్టమ్ అనేది అలా లేదు. సో ఇట్ ఈస్ ప్రాసెస్ మోడల్. నెక్స్ట్ లెర్నింగ్ బై డూయింగ్. ఎలా నేర్చుకుంటాడు ఒక పిల్లవాడు, లెర్నింగ్, లెర్నింగ్ వాళ్ళది వాళ్ళే ఎలా నేర్చుకుంటున్నారు, చేసి, ఒక పని చేసి, లెర్నింగ్ బై డూయింగ్. నెక్స్ట్ లెర్నర్, లెర్నర్ ఇక్కడ ఏమొచ్చిందండి, మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే లెర్నర్ కన్స్ట్రక్ట్ నాలెడ్జ్, నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు, నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి మనకు ఉండే డిఫరెన్స్ ఏంటి, లెర్నర్ ఓన్ ఇంట్రెస్ట్, వాళ్ళ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని వాళ్ళ పని చేస్తున్నారు. ఇక్కడ అనుకుందాం ఒక టీచర్ చెప్పాడు, చెప్తే వాళ్ళ నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఇలా చెయ్యమని గైడ్ చేయమంటున్నారు. ఇక్కడేముంది, ఫెసిలిటేటర్ అండ్ గైడ్గా. అంటే ఒక టీచర్ ఏం చేస్తున్నాడు, ఒక గైడ్గా, ఒక ఫెసిలిటేటర్గా, ఒక మోటివేటర్గా, ఒక ఇన్స్పిరేషనల్ బాడీ ఏం చేస్తున్నారు, వాళ్ళకి చెప్తున్నారు ఇలా చేయనా ఇలా చెయ్యి అని చెప్పేసి. అప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు, నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ అవి ఏం లేవు, జస్ట్ ఏంటి, ఆ పిల్లవాడు తనంతటి తానే. అంటే ఒక టీచర్ జస్ట్ ఒక మోటివేషనల్ ఇస్తుంది, మోటివేషన్ ఇవ్వటం వల్ల ఆ మోటివ్ని తీసుకొని వాళ్ళకు ఉండే నీడ్స్ని బేస్ చేసుకొని ఆ నీడ్ ఫుల్ఫిల్ అవ్వాలి అన్నట్టుగా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్తో, ఓన్ ఇంట్రెస్ట్తో ఏం చేస్తారు, లెర్నింగ్ చేస్తారు. లెర్నింగ్ చేయటం వల్ల వాళ్ళకి ఏం జరుగుతుంది, సాటిస్ఫైయింగ్ దర్ నీడ్స్, వాళ్ళకి ఏవైతే అవసరతలు ఉన్నాయో అవన్నీ నీడ్స్ కూడా సాటిస్ఫై అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రోగ్రెసివిజం. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనకు వచ్చిన ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ ఏంటో చూద్దాం. దీనికి ఉండే స్కాలర్స్ ఎవరండి, జాన్ డూవీ, ఫ్రాన్సిస్ పార్కర్, లారెన్స్ స్టీవ్ హౌస్. ఓకే, దీంట్లో మేజర్గా లారెన్స్ స్టీవ్ హౌస్ ఇన్ 1978లో ఒకటి చెప్తాడండి ప్రోగ్రెసివిజం గురించి. అదేంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రొసీజర్, అంటే ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ గైడ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. మేము చేస్తున్నామండి మన పిల్లలకు, ఈవెన్ టెక్స్ట్ బుక్లో ఒక టెక్స్ట్ బుక్ తీసుకుంటే ఆ టెక్స్ట్ బుక్ని కూడా కంప్లీట్గా మనం రీడ్ చెయ్యము. క్లాస్ రూమ్కి వెళ్తే మనం ఎప్పుడైతే చదువుకున్నామో అప్పుడు ఒక టీచర్ ఒక టెక్స్ట్ బుక్ పట్టుకునేటోడు, మనం టెక్స్ట్ బుక్ పట్టుకుని అక్కడ కూర్చునే వాళ్ళం స్టూడెంట్గా. టీచర్ చదువుతుంటే మనం చూడడం, టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మనం వినడం, ఇవే చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఏమైపోయింది, ఏదైతే టెక్స్ట్ బుక్ పిల్లవాడి చేతిలో ఉందో వాళ్ళే ఓన్గా చదువుతున్నారు,
అది లౌడ్ రీడింగ్ కానివ్వండి, సైలెంట్ రీడింగ్ కానివ్వండి, ఓకే, సిచ్యువేషన్ ఆఫ్ ద క్లాస్ రూమ్, సిచ్యువేషన్ ఎలా ఉంది దాన్ని బేస్ చేసుకొని టీచర్ ఏం చేస్తుంది, లౌడ్ రీడింగ్ అన్నా చేపిస్తుంది లేకపోతే సైలెంట్ రీడింగ్ అన్నా చేపిస్తుంది. చేపించి ఆ రీడింగ్ని కాంప్రిహెన్షన్ చేపిస్తుంది, అంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా రీడింగ్ చేపించిన తర్వాత దాంట్లో నుండి కొన్ని క్వశ్చన్స్ అడగడం కానివ్వండి, ఓకే. సో ఇలా చేస్తున్నారు. సో ఇక్కడ ఏమవుతుందండి, టీచర్ అనేది జస్ట్ గైడ్, ఒక ఫెసిలిటేటర్ మాత్రమే, అంతే. అంతకన్నా ఎక్కువ రోల్ అనేది ప్లే చేయట్లేదు. మేజర్ రోల్ ఎవరు ప్లే చేస్తున్నారు, లెర్నర్, ఒక స్టూడెంట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ అ కరికులం డిజైన్, ప్రిన్సిపల్స్. సో ఇప్పుడు మనం ప్రిన్సిపల్ తీసుకుంటే మనం కంప్లీట్గా 4 ఉంటాయండి, 4 ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకుని కరికులం అనేది డిజైన్ అవుతుంది. సో ఆ ప్రిన్సిపల్స్ ఏంటి అనేది చూసేకి బిఫోర్ అసలు ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం డిజైన్ అంటే ఏంటో చూద్దాం. ప్రిన్సిపల్స్ అంటే ఏంటి, నార్మ్స్, వాల్యూస్, ఫిలాసఫీస్ దట్ గైడ్ ద డెవలప్మెంట్ ఆఫ్ అ కరికులం. ఇప్పుడు ఒక కరికులం అనేది డిజైన్ కావాలి అని అంటే మనకేం కావాలి, కొన్ని నార్మ్స్ కావాలి, కొన్ని వాల్యూస్ కావాలి, కొన్ని ఫిలాసఫీస్ కావాలి, ఓకే. సో ఇవన్నీ ఏం చేస్తాయి మనకు, ఒక కరికులంని మనం డిజైన్ చేయడానికి, ఒక కరికులంని డిజైన్ చేయడానికి ఏం చేస్తాయి, అవి గైడ్ చేస్తాయి, ఓకే. సో ఇవిటిని ఏమంటాం మనము, ప్రిన్సిపల్స్ అంటాం. అంటే ఏవైతే మనము ఇప్పుడు ఫ్రేమ్ చేసుకుంటున్నామో అవేం చేస్తాయి, కరికులం డెవలప్మెంట్ చేయడానికి గైడ్ చేస్తాయి అన్నమాట, ఓకేనా. సో ఆ ప్రిన్సిపల్స్ ఏంటో చూద్దాం. చేసుకొని కరికులం ఫ్రేమ్ చేయమంటుంది. సో ఫస్ట్ బెనిఫిషియరీ ఎవరు, స్టూడెంట్. దీని తర్వాత ఒక టీచర్, స్టూడెంట్ టీచర్ వీరిద్దరు బెనిఫిషియరీ అయ్యిందంటే ఆటోమేటిక్గా ఎడ్యుకేషనల్ సిస్టమ్ కూడా బెనిఫిట్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ ఇందులో ఉండేవి 4 అండి, ఓకేనా. ఈ 4 మీకు గుర్తుండాలి, ఎగ్జామినేషన్లో మిమ్మల్ని ఈ ఏవో ఒక 3 ఇచ్చి ఒకటి ఏదో ఒకటి పెట్టేసి, ఆడ్ 1 పెట్టేసి మిమ్మల్ని క్వశ్చన్ అడగచ్చు. లేకపోతే వీటిని ఈ ఆర్డర్ని జంబుల్ చేస్తారు, ఓకే. సో ఇలాంటి అన్ని క్వశ్చన్స్ అనేవి ఇలా అడుగుతూ ఉంటారు. లేకపోతే ఈ ఇండివిజువల్గా వీటి బేస్ మీద, ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను దాని మీద అడగచ్చు. ఎగ్జామినేషన్ సిస్టంలోనండి, నిజంగా చెప్తున్నాను, ఎవరైతే ఆస్పిరెంట్ ఎగ్జామినేషన్ రాయబోతున్నారో వాళ్ళు ఆల్రెడీ టెన్షన్లో ఉంటారు అని, అంటే జాబ్ వస్తుందా రాదు అనే టెన్షన్లో ఉంటాం మనం. అందులో ఇంకా మనం టెన్షన్ పెట్టాలంటే కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్లు అడుగుతాడు. సో ఆ కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్లోనే ఇదొకటి అండి, ఏంటది, ఏదైతే ఈ ఆర్డర్ ఉందో ఈ ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. సో దాని గురించి నేను మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం ఒక నిమోనిక్ని క్రియేట్ చేశాను. ఏంటది, డిఐఈఆర్, డిఆర్, డిఈఏఆర్, డిఆర్, అది కాదండి. ఇక్కడ మనకు ఉండేది ఏంటి, డిఐఈఆర్, ఇదే ప్రిన్సిపల్స్లో ఇప్పుడు ఇదే డిఆర్ మనకు, ఓకే. ఆ డిఈఏఆర్ కాదు నేను చెప్పేది, డిఐఈఆర్, ఓకే, ఇదే డిఆర్. సో ఇందులో ఫస్ట్ వన్ డిజైన్, సెకండ్ వన్ ఇంప్లిమెంటేషన్, థర్డ్ వన్ ఇవాల్యుయేషన్, అండ్ ఫోర్త్ వన్ రెన్యువల్. సో ఇప్పుడు ఈ 4ని బేస్ చేసుకొని కరిక్యులం అనేది ఎలా డిజైన్ అవుతుందో చూద్దాం. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్ డిజైన్? సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ కరికులం డిజైన్ మనం నేర్చుకునేది ఓన్లీ కరికులం గురించే. దేని గురించి అండి, ఇది చైల్డ్ గురించి కాదు. చైల్డ్ని ఇంకా మీరు మైండ్లో నుండి తీసేయాలి. ఇది ఫ్రేమ్ చేసేటప్పుడు, కరికులంని డిజైన్ చేసేటప్పుడు చైల్డ్ని ఇంకా మనం మైండ్లో తీసుకోవాలి. అంటే ఏదైనా ఏది జరిగినా కానీ ఏది మనం మాట్లాడుతున్నా కరికులం గురించే మాట్లాడుతున్నాం, ఒక లర్నర్ గురించి మాట్లాడట్లేదు. ఇదంతా లర్నర్ బేస్డే, లర్నర్ గురించే, కానీ ఎక్కడ కూడా ఎవాల్యుయేషన్ అనేది లర్నర్ని చెయ్యము మనము ఈ పార్ట్లో, ఓకేనా. సో అది బేస్ చేసుకొని మీరు వినాలి. సో వాట్ ఈస్ ద ఫస్ట్ వన్ డిజైన్? డిజైన్ అంటే ఏంటండి, ఒక కరికులంని డిజైన్ చేయడం. ఎలా డిజైన్ చేయాలి, ఏం చెప్పాను, ఒక క్లాస్ రూమ్లో మనము ఒక టెక్స్ట్ బుక్ తీసుకొని ఏదైతే సిలబస్ చెప్తున్నామో ఆ సిలబస్ అనేది కరికులంని బేస్ చేసుకొని ఉంది. ఆ కరికులంని ఎవరు ఫ్రేమ్ చేస్తారు, టీచర్ కాదు, ఒక ఎక్స్పర్ట్స్, ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో ఎన్సీఆర్టీ గవర్నమెంట్ బాడీస్, వాళ్ళు ఫ్రేమ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఫ్రేమ్ చేసే డిజైన్ ఏదైతే ఉందో, ఓకే, దాన్ని డిజైన్ చేసేటప్పుడు ఏమేమి వాళ్ళు కన్సిడర్ చేయాలి. ఫస్ట్ వన్, ఐడెంటిఫైయింగ్ లర్నర్, ఏ ఏజ్ గ్రూప్కి చెప్పాలి, ఆ లర్నర్ మెంటాలిటీ ఎలా ఉంటుంది. వీళ్ళందరూ అడల్సెంట్ అండి, అడల్సెన్సా కాదా, 6th క్లాస్ నుండి 10th క్లాస్ పిల్లలకు మీరు చెప్పబోతున్నారు అంటే వాళ్ళందరూ కూడా అడల్సెన్స్. అడల్సెన్స్ మైండ్ సెట్ని బేస్ చేసుకొని వాళ్ళని ఐడెంటిఫై చేసి చెప్పాలి. ఇప్పుడు ఒక లర్నర్ని ఐడెంటిఫై చేయాలి అని అంటే మనము సైకాలజీ చదువుతున్నామా లేదా? అందుకే మనకు చైల్డ్ సైకాలజీ కూడా ఉండేది అందుకే. ఎందుకంటే ఒక లర్నర్ని మనం ఐడెంటిఫై చేయాలి, వాడికి ఉండే నీడ్స్ ఏంటి, వాడు ఏం కోరుకుంటున్నాడు, వాడు ఏం అవ్వదలుచుకున్నాడు. ఈ పర్టికులర్ ఏజ్లో వాళ్ళు చదవరు, బట్ ఆ చదవని దాన్ని కూడా ఇంట్రెస్ట్గా నువ్వు ఎలా చెప్పాలి. ఇవన్నీ ఎవరు ఫ్రేమ్ చేస్తారు, కరికులం ఫ్రేమ్ చేసేటప్పుడే జరిగిపోతుంది ఇవన్నీ కూడా, ఓకేనా. సో ఐడెంటిఫైయింగ్ లర్నర్, తర్వాత ఆబ్జెక్టివ్స్. ఎప్పుడైతే ఒక కంప్లీట్ అకాడమిక్ ఇయర్ అయిపోతుందో, అయిపోయిన తర్వాత ఏవైతే గోల్స్ వాళ్ళు రీచ్ కావాలనో అవన్నీ ఆబ్జెక్టివ్స్ అంటారు.
అంటే ఫస్టే మనం ఫ్రేమ్ చేసుకోవాలి, ఏంటి ఇవన్నీ టార్గెట్స్ నేను రీచ్ అవ్వాలి అనేవి ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్ కోర్స్ కాంపోనెంట్స్, ఏమేమి చెప్పాలనుకుంటున్నావు, ఏ కాంపోనెంట్స్ నువ్వు చెప్పాలనుకుంటున్నావు కోర్సులో, అది కూడా మనము డిజైన్లోనే సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్ట్రాటజీస్, ఏ స్ట్రాటజీస్ యూజ్ చేయాలనుకుంటున్నావు, ఏ మెథడ్, ఏ టెక్నిక్ యూజ్ చేయాలి, ఇవి కూడా ఎవరు ఫ్రేమ్ చేస్తారు, కరికులం డిజైన్ అయ్యేటప్పుడే ఈ స్ట్రాటజీస్ ఫ్రేమ్ అయిపోతాయి. ఇంప్లిమెంటేషన్, ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి, కరికులం డిజైన్ అయిపోయిందబ్బా, కరికులం ఫ్రేమింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఫ్రెండ్స్ కరికులం ఫ్రేమింగ్ అయిపోయిన తర్వాత చేసే పని ఏంటి, దాన్ని ఇంప్లిమెంట్ చేయటం. ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం మనం దీన్ని, క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, ఎక్కడ ఒక అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒక క్లాస్ రూమ్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈ క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు జరిగేది ఏంటో చూద్దాం. ఫస్ట్ ఐడెంటిఫై ద లెర్నర్, మళ్ళీ ఇక్కడ వచ్చింది. ఫస్ట్ మనం డిజైనింగ్ చేసేటప్పుడే ఒక లెర్నర్ని ఐడెంటిఫై చేస్తాం. దాని తర్వాత ఎప్పుడైతే మనం ఇంప్లిమెంట్ అంటే ఎప్పుడైతే మనము ఆ పర్టికులర్ కరికులంని అంటే సిలబస్ని మనం చెప్తున్నామో అప్పుడు కూడా ఒక లెర్నర్ని మనము ఐడెంటిఫై చెయ్యాలి, ఐడెంటిఫై ద లెర్నర్. తర్వాత దేర్ బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నాను, ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు. ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి, ఇప్పుడు మనం క్లాస్ రూమ్లో టీచింగ్ చేస్తున్నామండి, ఈ టీచింగ్ చేసేది అనేది ఇంప్లిమెంటేషన్ కదా, కరికులంని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు. సో దీన్ని నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో ఏంటంటే ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ వరకు ఒక బాబు ఒక ఫిఫ్త్ క్లాస్ వరకు చదివాడండి అనుకుందాం. ఫిఫ్త్ క్లాస్ వరకు చదివి ఫిఫ్త్ నుండి సిక్స్త్కి వచ్చాడు అనుకుందాం. ఫిఫ్త్ క్లాస్ వరకు ప్రైమరీలో చదివిన ఒక అబ్బాయి సిక్స్త్ క్లాస్కి వచ్చేసరికి హై స్కూల్కి వచ్చేస్తాడు. ఓకే, అంటే టీచర్ ఎప్పుడైతే టీచింగ్ స్టార్ట్ చేస్తుందో, అంటే ఒక కరికులంని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొస్తుందో, అప్పుడు ఆ బాబుని ఐడెంటిఫై చేయాలి. ఇండివిజువల్గా మీరు చెప్తున్నారంటే ఇప్పుడు మనము ఏదో గ్రూప్గా చెప్పట్లేదు, ఇండివిజువల్ చైల్డ్ కేర్ అనేది ఇంపార్టెంట్. సో ఇండివిజువల్గా చెప్తున్నారంటే ఆ అబ్బాయి ఏ స్టాండర్డ్లో ఉన్నాడు, ఫిఫ్త్ క్లాస్ కంప్లీట్ అయింది, మరి ఇప్పుడు మన పిల్లలు ఫిఫ్త్ క్లాస్ స్టాండర్డ్లో ఉన్నారా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఆఫ్ రిక్వైర్మెంట్, ఆ రిక్వైర్మెంట్ అంటే వాళ్ళకి ఏం అవసరం ఆ పర్టికులర్ ఏజ్లో, వాళ్ళకి ఏం అవసరం, వాళ్ళకి ఏమేమి నీడ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఐడెంటిఫై చేసి చెప్పాలి. ఓకే, ఇర్రిలెవెంట్గా ఏదో ఉంది కదా అని చెప్పేసి మీరు చెప్పుకుంటూ పోతే వాళ్ళకి అర్థం కాదండి. ఒక పిల్లవాడికి అర్థం కాదు, ఒక క్లాస్ రూమ్లో అందరూ ఒకటే లెవెల్గా ఉండాలి అని కూడా ఏం లేదు. నెక్స్ట్ టైం అలాటెడ్, ఎంత టైం అలాట్ అవుతుంది ఒక పర్టికులర్ క్లాస్కి. కొంతమంది పిల్లలకు చెప్పడానికి చాలా టైం తీసుకుంటామండి మనం, కొంతమంది పిల్లలకు అసలుకి ఎక్కువ టైమే పట్టదు. సో దట్ ఈస్ కాల్డ్ టైం అలాటెడ్, ఎంత టైం అనేది మనము ఇంప్లిమెంటేషన్కి ఎంత టైం యూజ్ చేస్తున్నాం కరికులం ఇంప్లిమెంట్ చేయడానికి. నెక్స్ట్ ఆబ్లిగేషన్స్ టు బి ఫుల్ఫిల్డ్, ఏవైతే డ్యూటీస్ ఉన్నాయో అవన్నీ డ్యూటీస్, ఈవెన్ టీచర్ కానివ్వండి స్టూడెంట్ కానివ్వండి, వాళ్ళ డ్యూటీస్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారా లేదా. దేని ద్వారా, ఒక కరికులం ఏదైతే ఇక్కడ డిజైన్ అయిందో అది ఇక్కడ ఇవన్నీ రిక్వైర్మెంట్స్ని ఫుల్ చేయాలి, ఫుల్ చేసింది అనుకుందాం. చేసిన తర్వాత ఏంటి మన పని, ఇప్పుడు ఏదైతే ఈ కరికులం ఉంది కదా, ఇది ఇంప్లిమెంటేషన్ అయిపోయింది, అయిపోయిన తర్వాత చేసే ప్రొసీజర్ ఏంటి, పిల్లవాడికి ఎగ్జామ్ పెట్టాలి అంతేనా. కాదు, మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నామని చెప్పా, కరికులం గురించే డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ మనము నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎవాల్యుయేషన్. ఈ ఎవాల్యుయేషన్ చైల్డ్ గురించి మాత్రం కాదు, ఈ ఎవాల్యుయేషన్ చైల్డ్ గురించి కాదండి. ఎవరి గురించి చేస్తున్నాం మనం ఈ ఎవాల్యుయేషను, ఈ కరికులం ఏదైతే ఇక్కడ ఫస్ట్లో మనం డిజైన్ చేసామో, ఎక్కడైతే మనకి ఇంప్లిమెంటేషన్ అయిపోయిందో, ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత చేసే ప్రొసీజర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ కరికులం. ఆఫ్ కరికులం, కరికులం ఏదైతే మనము ఫ్రేమ్ చేసుకున్నామో డిజైన్ చేసుకున్నామో దాన్ని ఎవాల్యుయేట్ చేయాలి. ఓకే, ఎప్పుడు చేస్తాం, ఎలా చేస్తాం. ఓకే, ఎప్పుడు చేస్తాం, ఎలా చేస్తాం. ఇప్పుడు ఒకవేళ చూడండి, ఎవాల్యుయేషన్ చేసినప్పుడు వీక్నెస్ ఆఫ్ కరికులం ఏదైతే ప్రాపర్గా లేదనుకుందాం కరికులం, ఇప్పుడు మనం ఇదంతా ఇంప్లిమెంటేషన్ ప్రాపర్గా చేసామండి బట్ ఫ్రేమింగ్, కరికులం ఫ్రేమింగ్ అనేది ప్రాపర్గా లేదు అనుకుందాం. ఓకే, సో అదేంటి వీక్నెస్ ఆఫ్ ద కరికులం, కరికులం అనేది ప్రాపర్గా లేదు. ఓకే, ఈ కరికులం ప్రాపర్గా లేదు అని మీరు ఎప్పుడు చెప్తారు, ఒక పర్టికులర్ స్టెప్ వైజ్ మీరు ఇవాల్యుయేషన్ చేసినప్పుడు. ఆ స్టెప్ వైజ్ ఇవాల్యుయేషన్ ఎలా చేస్తారు మీరు, అడ్మినిస్టరింగ్ క్వశ్చనేర్, అంటే ఒక క్వశ్చనేర్ రూపంలో మీరు వాళ్ళకు కరికులం బేస్డ్ మీద ఒక క్వశ్చనేర్ ఇస్తారు. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, లెర్నర్స్, పీర్ గ్రూప్, ఓకే, పేరెంట్స్, వీళ్ళందరికీ మీరు ఏం చేస్తారు, ఒక క్వశ్చనేర్ రూపంలో ఇస్తారు. ఒక టెస్ట్ పెట్టినట్టు, ఒక ఏదో ఒక ఫామ్ ఫిల్ చేసినట్టు అలా ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ కరికులంని బేస్ చేసుకొని వాళ్ళు టిక్ పెట్టడమో ఏదో రాయటమో ఎస్ఆర్ నోనో ఏదో ఒకటి పెడతారు. ఓకే, దానివల్ల మీకు అర్థమవుతుంది వాళ్ళు ప్రాపర్గా రాసిన టెస్ట్ అనంటే ఈ కరికులం అనేది బాగుంది, దాని ఇంప్లిమెంటేషన్ బాగుంది, లేదు అనంటే అది వీక్నెస్ అన్నట్టు. ఏం చేయాలి, మళ్ళీ కరికులంని మనం ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ ఈజ్ త్రూ అడ్మినిస్టరింగ్ క్వశ్చనేర్. నెక్స్ట్ ఫీడ్బ్యాక్,
వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, స్టూడెంట్స్ని మనం అడిగి తెలుసుకోవాలి, ఎలా ఉంది ఈ కరికులం, బాగుందా బాగుందా లేదా. ఎందుకంటే అట్ లాస్ట్ మనకి ఏంటండి, ఒక పిల్లవాడు వాళ్ళ గోల్కి రీచ్ అవ్వాలి. అలా గోల్కి రీచ్ అయ్యే విధంగా ఒక మోటివ్గా ఉందా, లేకపోతే ఎక్కడైనా ఆగిపోతున్నాడా మధ్యలో మధ్యలో? కరికులం ప్రాపర్గా ఫ్రేమ్ కాకపోతే ఖచ్చితంగా ఒక పిల్లవాడు అనేది మధ్యలో క్లాస్లో ఆగిపోతాడు. ఓకే, నువ్వు ఈ ఇంప్లిమెంటేషన్ ఎంతన్నా బాగా చేసుకో, కరికులం ప్రాపర్గా లేకపోతే పిల్లవాడు అనేది గోల్కి రీచ్ అవ్వడు. నెక్స్ట్, ఆస్కింగ్ ఫర్ పీర్ రివ్యూస్ అడగడం వల్లనే, రివ్యూస్ అడగడం, రిఫ్లెక్షన్ మనం రిఫ్లెక్ట్ చేసుకోవాలి, ఇది ఓకే ప్రాపర్గా ఉందా లేదా. ఇవన్నీ చేసిన తర్వాత మనకు ఒక రిజల్ట్ అనేది వస్తుంది కదా, ఇవాల్యుయేషన్ చేసిన తర్వాత. ఒక పిల్లవాడిని ఎట్లాగైతే మనము ఎవాల్యుయేట్ చేస్తున్నామో, ఈవెన్ ఒక కరికులంని చేసిన ఎక్స్పర్ట్ కూడా తనకు తాను ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. ఈవెన్ ఒక టీచర్గా మనము ఒక పిల్లవాడికి ఒక క్లాస్ చెప్పిన తర్వాత, వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు కదండి, ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చేది వాళ్ళ రిజల్ట్ కాదండి. ఎవరి రిజల్ట్ అండి? ఎవరు? మీరు. ఆ పిల్లవాడు పాస్ అయిందంటే నువ్వు పాస్ అయినట్టు, ఆ పిల్లవాడు ఫెయిల్ అయిందంటే ఖచ్చితంగా దాని రెస్పాన్సిబిలిటీ ఎవరు? మనమే. ఓకేనా? సో దట్ ఈజ్ ఎవాల్యుయేషన్. ఈ ఎవాల్యుయేషన్ ఇప్పుడు ఒకవేళ కరికులం ప్రాపర్గా లేదనుకుందాం, దాని తర్వాత ఏం చేయాలి? రెన్యూ చేయాలి దాన్ని. ఏం చేయాలి? అక్కడే అరే ప్రాపర్గా లేదు అని చెప్పి సైలెంట్గా కూర్చుంటామా? లేదు, దాన్ని మళ్ళీ రెన్యూ చేయాల్సి ఉంటుంది. సో రెన్యూవల్, ఈ రెన్యూవల్ ప్రాసెస్ అనేది యాక్చువల్లీ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది ఎప్పుడు జరుగుతుందండి? బిఫోర్, ముందు. ఓకే, బిఫోర్. నెక్స్ట్ డ్యూరింగ్. డ్యూరింగ్ అంటే ఇంప్లిమెంటేషన్ చేసే టైంలోనే, ఇంప్లిమెంటేషన్ చేసే టైంలోనే ప్రాపర్గా లేదు అని మనకు అనిపిస్తే అప్పటిదప్పుడే కరికులంని మనము రెన్యువల్ చేయొచ్చు. నెక్స్ట్ ఆఫ్టర్, లేదు ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మనకు పాసిబిలిటీ కాలేదు, మొత్తం ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత ఎవాల్యుయేషన్ చేసుకొని కూడా మనము రెన్యువల్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎట్లా దీన్ని ఎవరు చేస్తారు మరి? ఫ్రేమ్ చేసింది ఎవరు? స్కాలర్సే చేశారు కదా. మళ్ళీ దీన్ని ఫ్రేమింగ్ ఎవరు చేస్తారు? రెన్యువల్ కూడా చేసేది స్కాలర్సే, ఎక్స్పర్ట్సే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. నేను అనుకుంటున్నా మీకు చాలా ఇన్ఫర్మేషన్ కరికులం గురించి ఇచ్చాను. నెక్స్ట్ పార్ట్ ఇంకా ఏవైతే ఉన్నాయో, మనకు ఇంకా చాలా ఉన్నాయండి, అవన్నీ కాంపోనెంట్స్ కానివ్వండి, లేకపోతే సీక్వెన్షియల్ ఆర్డర్ అలా ఉన్నాయి కదా, అవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో ప్లానౌట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో వేర్ ఆస్ కమింగ్ టు, అంటిల్ దెన్ మీరేం చేయాలి, ఇప్పుడు నేను చెప్పిన నోట్స్ అంతా కూడా మీరు నీట్గా రాసుకోవడానికి ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, చాలా కమెంట్ చేయండి. ఓకే, సో వేరేజ్ నన్ను కొంతమంది అడిగే క్వశ్చన్ లైక్ ఎస్జీటీ వాళ్ళు అండ్ ఎస్ఏ వాళ్ళు, ఇది ఎన్నిసార్లు నేను నా వీడియోలో చెప్తున్నానండి, ఇది ఎస్జీటీ వాళ్ళకు అవసరం పడుతుందా లేదా. నేను ఎవరైతే నాకు ఆ కమెంట్ పెడుతున్నారో నేను వాళ్ళకు ఒక ఆన్సర్ చెప్పాలనుకుంటున్నానండి. మీరు నా పాత వీడియోస్ చూడండి, ఆ వీడియోలో కూడా నేను మెన్షన్ చేస్తున్నాను ఎస్జీటీ వాళ్ళ సిలబస్, ఎస్ఏ వాళ్ళ సిలబస్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్గా ఉంటుంది, ఏపీ వాళ్ళ సిలబస్, టీఎస్ తెలంగాణ వాళ్ళ సిలబస్ కూడా సేమ్గా ఉంటుంది. నేను చెప్పేది మెథడాలజీ అండి, మెథడాలజీ. మెథడాలజీలో హిస్టరీ కానివ్వండి, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ కానివ్వండి, ఇవన్నీ సేమ్ అండి. ఇంగ్లీషే నేను చెప్తున్నా, వేరే ఏదో లాంగ్వేజ్ చెప్పట్లేదు మీకు వేరే వేరేగా ఉంటుంది అని చెప్పడానికి. ఇంగ్లీష్కి ఇవైతే మెయిన్ టాపిక్సే మెథడాలజీ, అందుకే చెప్తున్నా నేను ఫస్ట్. సెకండ్ థింగ్, ఎవరైతే ఎస్జీటీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారండి, నేను మీకు ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, మీకు ఒకవేళ ఇది చాలా లెందీగా అనిపిస్తుంది, ఎందుకంటే నేను చెప్పేది ఎస్ఏ వాళ్ళను బేస్ చేసుకొని చెప్తున్నా అండి. ఓకే, ఇవే మీకు ఎస్జీటీలో కూడా ఉంటాయి, ఎందుకంటే మీ సిలబస్ కాపీ చూసినట్టయితే ఇద్దరికీ సేమ్గా ఉంది. కానీ ఒకవేళ మీకు ఈ లెందీగా అనిపిస్తుంది అంటే మీరేం చేయాలంటే, అట్లీస్ట్ సైడ్ రీడింగ్స్ ఉన్నాయి కదా, అవి రాసుకోవడానికి ట్రై చేయండి. సైడ్ రీడింగ్స్ రాసుకోవటం వల్ల మీకేమవుతుంది, అరే అంటే ఈ పర్టికులర్ ఇప్పుడు ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం డెవలప్మెంట్లో ఈ పాయింట్స్ ఉంటాయి, సరిపోతుంది. ఎందుకంటే అంతకన్నా డెప్త్ అయితే అడగరు కదా. ఓకే, కానీ ఎస్ఏ వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు, ఎందుకంటే ఎస్ఏ వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ నేను చెప్పేది ఇంపార్టెంట్. ఓకేనా? సో మీరు ఏదో షార్ట్కట్ మెథడ్స్ వెతుక్కుంటాను, ఓకే చిన్నగా చెప్పండి, వీడియో తక్కువగా అంటే లెందీగా అవుతుంది, ఇలాంటి మాటలు మీరు నాకు చెప్పద్దు. ఎందుకంటే ఒకవేళ మీరు షార్ట్కట్ మెథడ్ వెతుక్కున్నారే అనుకోండి, డిఎస్సికి మీరు ఎలిజిబుల్ కాదు. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే మీరు రాయబోయేది డిఎస్సి ఎగ్జామ్, ఒక గవర్నమెంట్ జాబ్ సెక్యూర్ లైఫ్, ఒక 20-25 ఇయర్స్ అప్ టు 30-35 ఇయర్స్ కూడా ఉంటారు కొంతమంది. అంత టైం పీరియడ్ మీరు సర్వీస్లో ఉండి ఆ జాబ్ని ఎంజాయ్ చేయాలి అని అంటే ఖచ్చితంగా మీరు గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. ఉట్టిగా కూర్చొని అందరు రాస్తారు. ఓకే, సో మీకు ఎవరైతే నన్ను కొంచెం షార్ట్గా చెప్పండి అని ఎవరైతే అంటున్నారో, ఓకే వాళ్ళ గురించి నేను చెప్పాలనుకుంటున్నా ఒక మాట. మీరు రాయబోయేది బీఈడి,
ఎంట్రన్స్ కానీ, డిఈడి ఎంట్రన్స్ లేకపోతే డిఈడి అయిపోయిన తర్వాత ఎగ్జామినేషన్, యాన్యువల్ ఎగ్జామ్స్, బీఈడి అయిపోయిన తర్వాత యాన్యువల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అవి కాదండి మీరు ఇప్పుడు రాసేది. అవిటికి మీ ఇప్పుడు నేను చెప్పినట్టు ఇప్పుడు ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం డెవలప్మెంట్ అని ఈ నాలుగు హెడ్డింగ్స్ పెట్టేస్తా. ఈ నాలుగు హెడ్డింగ్స్ కింద మీ ఓన్గా ఏమన్నా నింపేసేయండి, కరెక్షన్ చేసేస్తారు వాళ్ళు, ఆన్సర్స్ మీకు మార్క్స్ పడతాయి. అలా కాదు ఇప్పుడు మనకున్నది, మనకున్నది ఏంటి, మార్క్స్ కావాలి. ఎక్కడ నుండి క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుందో తెలీదు, కాన్సెప్ట్ ఇంపార్టెంట్. మీకు కాన్సెప్ట్ వచ్చిందంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో ఉండండి, ఏ క్వశ్చన్ అని అడగనివ్వండి, మీ కాన్సెప్ట్ అర్థమైందా ఆన్సర్ రాస్తారు. ఓకే, మీ ఇంటెన్షన్ అంతా కూడా ఏముంది, ఎగ్జామ్ ఎప్పుడు పడుతుందో, నేను ఎప్పుడు కంప్లీట్ చేయాలి, నా సిలబస్ కంప్లీట్ అవుతుందో లేదో ఇన్ టైంలో కంప్లీట్ చేయండి. ఇన్ టైంలో కంప్లీట్ చేయడానికి నేనున్నా, నేను కంప్లీట్ చేస్తాను. నేను చెప్పాను కదా మీకు మెథడాలజీ కంప్లీట్ చేస్తానని, మెథడాలజీ కంప్లీట్ చేయడానికి పడుతుంది టైం. ఓకే, ఇంత పెద్ద లెంతి క్లాసు, ఇప్పుడు దీన్ని అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ ఆఫ్ వీడియో ఆర్ 10 మినిట్స్ ఆఫ్ వీడియో కూడా నేను ఈజీగా చేయొచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఎవరికి లాస్? నాకైతే ఎలాంటి లాస్ లేదండి, లాస్ అంతా ఖచ్చితంగా మీకే. ఓకే, సో ఫస్ట్ మీరు ఎప్పుడైతే వాచ్ చేస్తున్నారో నా మెథడాలజీ క్లాసెస్ని మీరు ఒక గంటసేపు పెట్టుకోండి. ఆ గంట సేపులో నేను చెప్పే ఈ పాయింట్స్ అన్నీ మీరు రాసుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ క్లాస్ నుండి అది చాలండి. నేను చెప్తున్నా కదా మీకు మెథడాలజీ అనేది కంప్లీట్ అయిపోయినట్టే, ష్యూర్, డ్యామ్ ష్యూర్. ఎందుకంటే నేను చేసే వర్కౌట్ అనేది తక్కువ కాదండి, నేను చాలా చదువుతున్నాను మీ గురించి. ఓకేనా, సో నేను డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ప్రిపేర్ అయ్యానో ఇప్పుడు కూడా నేను అట్లనే ప్రిపేర్ అవుతున్నాను, చాలాసార్లు నేను వీడియోలో చెప్పాను. సో ఇప్పుడు నేను రాసే ఇదంతా మ్యాటర్ కూడా చాలా డెప్త్గా ఇస్తున్నా మీకు. సో ఈ పాయింట్స్ మీకు గుర్తుండి, నేను చెప్పే ఎగ్జాంపుల్స్ మీకు గుర్తుంటే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. వీడియో వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయాలి, వేరేజ్ నేను ఇంకొక వీడియో తీసేంత వరకు నేను మళ్ళీ చదవడం స్టార్ట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, అంటిల్ దెన్ టేక్ కేర్.